జీపుకి చోపు రాచినట్టు జీపేటర్ అంత స్లోగా నడుపుతున్నా, ఎక్సలేటర్ తొక్కు. ఏమైనా జంతులు అడ్డుకుతాయండి బాబు. తొక్కించేసే, కూరలో పనికొస్తాయి. పెద్ద జంతులు ఏమైనా వచ్చితే ఆర్ని. అసలు నా రోజుల్లో గన్న వెన్నుకి తగిలించుకొని అడవిలోకి వెళ్తుంటే పెద్ద పుల్లు, సింహాలు, ఏనుగులు మన పవరకి శివరై పరారైపోయి. ఏంటి సింహాలు ఏనుగులు? అబ్బో, మధ్యాహ్నం భోజనానికి పుల్లు కొట్టుకొచ్చేవాడిని, సాయంత్రం భోజనానికి సింహాన్ని కొట్టుకొచ్చేవాడిని. ఇప్పుడంటే ఈ గుట్లేసి తిరుగుతున్నాను కానీ అప్పుడు పుల్తోలు సత్తకి సింహంతోలు పంచికి కట్టుకునేవాడిని. ఏంటండి? ఎన్నో ఫ్లాష్ బ్యాక్లు చెప్పారు, మీరే భయపడతారండి బాబు. మన ఫ్లాష్ బ్యాక్లు అడవిలో ఉన్న ఓల్డ్ పుల్లకి తెలుసు, ఇది యంగ్ పుల్లా ఉంది, దీనికి మన గురించి తెలియదు. ఇలాంటప్పుడు మనం తెలుగు తక్కువగా దిగితే కురతనం కొద్ది మనల్ని తినేస్తుంది. మమ్మల్ని బెదిరించి చంపేద్దామని ప్లాన్ లేస్తున్నావా? అబ్బే లేదు సార్. మరి లేకపోతే ఆ పుల్ తల ఎందుకు తగిలించుకున్నట్టు? పిల్లి తల తగిలించుకుంటే కుక్కలు వెంటపడుతున్నాయి, కుక్క తల తగిలించుకుంటే అడవి పందులు వెంటపడుతున్నాయి. సేఫ్టీగా ఉంటుందని పులి తల తగిలించుకున్నాను. నువ్వు నీ సేఫ్టీ చూసుకుంటున్నావు, కాసేపు అయితే ఈ శాలరీ పైకి వెళ్ళిపోయింది. ఇందులో 2 లక్షల క్యాష్ ఉంది, జాగ్రత్తగా తీసుకెళ్లి మా తమ్ముడు అదిగడికి ఇచ్చాయి. నేను రేంజర్ని కలిసి వస్తాను, దారిలో ఏదైనా టీ తాగు. సరే ఒరే సుమాద్రి, ఈ దిక్కిలో పెట్టేవా? అలాగే. అవునండి, ఆడికి 10 రూపాయలు ఇచ్చారు కదా, ఈ అడవిలో టీ కొట్లు ఏముంటాయండి? ఒరి యదవా, ఆ 10 రూపాయల కోసమే మన 2 లక్షలు జాగ్రత్తగా అప్పు చెప్తాడు. నువ్వు బాధ. ఏం బుర్రండి మీ బుర్రలో నా త్వర. 2 లక్షలు సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకోండి సార్, నేను వస్తాను. మామూలుగా వీళ్ళ చేతికి చెక్కులు ఇస్తేనే నొక్కేస్తారు, అలాంటిది క్యాష్ ఇచ్చి రసీదు తీసుకోలేదంటే, ఆ 2 లక్షలు నేనే నొక్కేశానంటే అమ్మా వదలకూడదు. ఏంటి ఇలా వచ్చావు? ఇందాక నేను ఇచ్చిన దానికి రసీదు ఇవ్వండి సార్. రసీదా? ఏ అంత షాక్ అవుతారు, నేను అడిగింది గిసీదు కాదు, రసీదు సార్. నేనెందుకు ఇవ్వాలి? ఇందాకే కదా 2 లక్షలు ఇచ్చాను, దానికి రసీదు ఇవ్వనంటారేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా, పేగులు తోడేస్తాను. నాకెప్పుడు ఇచ్చారా 2 లక్షలు? నీ చటాకులో నా చెడుగుడు, నేను అప్పుడే అనుకున్నాను రా, సూట్ కేసు ఇవ్వగానే మాట మార్చేస్తావని. ఎవర్రా మాట మార్చేది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. డబ్బులు నీకు, దొబ్బులు నాక, నీకు దండం పెడతాను. రసీదు ఇచ్చేరా బాబు? డబ్బులు ఇవ్వకుండా రసీదు ఇవ్వడానికి నేను ఏమైనా వెధవలా కనపడుతున్నానా? నువ్వు కాదురా వెధవి, నేను నీకు సూట్ కేసు ఇచ్చి. ఇంకొకసారి సూట్ కేసు ఇచ్చానన్నావంటే నీ శవాన్ని ఐస్ కేసులో పెట్టేస్తాను. అయ్యో, నీ గడ్డంలో పేలు కుక్కుతారు, నన్ను వదిలిపెట్టరా తండ్రి? వద్దు సార్, నన్ను కొట్టకండి. ఏంటి గొడవ? మీరిచ్చిన 2 లక్షలు సూట్ కేసు తో సహా పుచ్చుకుని రసీదు ఇవ్వమంటే డబ్బులు ఎక్కడిచ్చా ఉంటున్నాడండి? అది సూట్ కేసు కాదు కదా, తాళాలు కూడా ఇవ్వలేదు నాకు. ఎరా మొత్తం డబ్బులు ఒక్కేసావా? అయిపోయింది, నా జీవితం పాడైపోయింది. ఎన్ని చిల్లర పనులు చేస్తే 2 లక్షలు వస్తాయి, ఎన్ని సీజన్లు పని చేస్తే వీళ్ళ అప్పు తీరుతుంది భగవంతుడా. డబ్బు పోయినది మేము ఏడవాలి, నువ్వు ఏడుస్తావేరా? ఎందుకు ఏడుస్తున్నాడు? 2 లక్షలు తీసుకుని రసీదు ఇవ్వకపోతే ఏడక ఏం చేస్తాడు? డబ్బు తీసుకున్నది నేను, రసీదు ఆడెందుకు ఇస్తాడు? డబుల్ ఫోటో తొందర కొట్టు, తొందర కొట్టు. పేరంటానికి వెళ్తున్నా అంటే అవునుపాలు బాకీ. దాన్ని చూసిన ఊపులో ఆ ముసలోడు అడవింత కొట్టేసిన కనబడతాడు. చందనం చెట్టుకి చొక్కా ప్యాంట్ వేసినట్టు ఏముందరా ఫిగర, టీనేజ్ లో టేక్ చెట్టు ఉన్నట్టు నవనవలు ఆడిపోతుంది. లిప్స్టిక్ వేసుకోవాల్సిన చేతులతో లారీ స్టీరింగ్ పట్టుకుందిరా పాపం. మీ డైలాగులు కానీ ఇప్పుడు అమ్మాయి కానీ విందనుకోండి, స్టీరింగ్ పట్టుకున్న చేతులతో మీ ముగ్గురు ప్యాడీలు ఇంటికి పార్కులు చేస్తే. ఇదిగో వెంకయ్య, రామయ్య వస్తున్నానమ్మా. చెక్ పోస్ట్ దగ్గర నుంచి మీ ఆవిడ చాపలు పులుసు పంపించింది. సరేనమ్మా. మాణిక్యం,
నీకోసం అడవంతా వెతుకుతున్నాను. నాతో పని ఏంటి నీకు? నాకు నీతో పని కాదు, నీకే నాతో పని. విసిగించుకున్న విషయం చెప్పు. ఈ చెల్లి ఉత్తరం రాసింది. అమ్మా అంత తెలికే చేస్తారా? ఇదిగో ఈ లైఫ్. నాకు ముద్దింపు, నీకు ఉత్తరం ఇస్తాను. ఒక గుద్దుకుతానంటే మూతి ముద్దు పెట్టుకోవడానికి పనికి రాకుండా పోతుంది. నీ చేత దెబ్బలు తిని ఉత్తరాలు ఇవ్వాల్సిన కర్మ నాకేంటంట? నేను ఇవ్వను. మర్యాదగా ఉత్తరం ఇచ్చే. డబ్బుంటే తీసుకొచ్చుద్దాం. తల్లి లేని లోటు తీర్చలేనిదంటారు, కానీ నాకు ఆ లోటు తెలియకుండా పెంచావు. నాకిష్టం లేకపోయినా నీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక నీకు దూరంగా వైజాగ్ హాస్టల్లో ఉండి చదువుతున్నాను. నువ్వు ఉన్న చోట వర్క్ అయిపోవచ్చిందని నువ్వు రాసిన ఉత్తరం అందింది. నా కోసం ఎన్ని చోట్లని తిరిగి కష్టపడతావు? నీ ఆరోగ్యం జాగ్రత్త. ఈ ఉత్తరం అందిన వెంటనే సమాధానం రాయడం మర్చిపోకు. ఇట్లు నీ చెల్లెలు స్వప్న. ఈ రోజుతో ఆరు నెలలు కాంట్రాక్ట్ అయిపోతుంది కదా, నెక్స్ట్ నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, సిటీకి వెళ్ళి ఏదో పని వెతుక్కోవడమే. మీరు పనిచేసేవాళ్ళు కాబట్టి ఏదో పని వెతుక్కుంటారు. ఏ పని చేయని నేనే వెతుక్కోవాలి? ఏంటి ఒక్క మనిషికి ఎంత జీతమా? అన్ని చెట్లు నువ్వే కొట్టావా? హలో, మా బాస్ సంగతి మీకు తెలియదు అనుకుంటాను. గొడ్డలు ఎత్తానంటే అరగంటలో మొత్తం అరంత దొరికేస్తాడు. ఇదిగో ఇప్పటికిప్పుడు లెక్కల్లో తేడా వస్తే కొట్టేసిన చెట్టుతో పాటు బోనస్ గా మీ ఇద్దరిని కూడా నరికేసి లారీలో ఎక్కిచ్చేస్తాడు. ఇక్కడ తమరు ఉద్యోగం పేరేటి బాబు? చిల్లర ఉద్యోగం అంటే ఓరి నీ చటాకులో నా చెడుగుడు, అడ్డమైన చాకరీ చేయడం. ముందు పైసలు కొట్టు. కన్న బిడ్డలే కూడెట్టట్లేదు. అట్లాంటిది మాకట్టం మీరు పడి డబ్బు మాకు ఇస్తున్నారంటే మీరు మామూలు మనిషి కాదు బాబు. మామూలు మనిషిని కాబట్టి మీకు సాయం చేస్తున్నాను, లేదంటే నేను దేవుళ్ళ మీ గోడు వినకుండా ఏ గుళ్ళోనో బందీ అయిపోయి ఉండేవాడిని. నూరేళ్ళు చల్లగా ఉండు బాబు. వెళ్ళొస్తాను. అదిగో బాస్ కూడా ఎట్టేస్తున్నాడు. హలో రాణి, హైదరాబాద్ కేనా? ఏంటి గురు, సిటీకేనా? ఎలా వెళ్తావు? ఇంకెలా రోడ్డు మీదకి వెళ్ళి ఏ బస్సు? చాలు చాలే, నా బట్టి సిటీకే గాని ఎక్కు. ఏంటి బాస్ ఆలోచిస్తావు? లడ్డు లాంటి పిల్లలు పక్కన ఎక్కమంటే ఆలోచిస్తావు? ఎక్కు. నిన్నేం కొరుకు తినలే, రా ఎక్కు. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? నడుపుతావా? నేను నేర్పుతాను, నడుపు. ఆడపిల్ల దగ్గర నేర్చుకోవడానికి సిగ్గుపడుతున్నావా? దాని చేత మాట్లాడిపించుకోవడం కర్మ నీకేం పట్టింది బాసు? నీకు లారీ డ్రైవింగ్ నేను నేర్పిస్తాను. తొక్కుతున్నావు గురు. బహుశా వాళ్ళ నాన్నగారు డ్రైవర్ రాముడే ఉంటుంది. కరెక్ట్.
రూపు చూస్తే ఉయ్యూరు, షేపు చూస్తే శంషీరు, అమ్మో సుందరి. ఐ కైపు చూస్తే కోడేరు, జబ్బ చూస్తే జైపూరు, వారవా చకిరి. ఇలాంటి బళ్ళు దొక్కే అవకాశం మనం లేదు కానీ దిగ్ దిగా పెట్టిరా. గురు నువ్వెక్కడికి వెళ్తున్నావు? సింహాద్రెడ్డికి. బాసు మేము కలిసే ఉంటాం. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని బాడిద నువ్వేంటి గురు? రా మన ఇంటికి వెళ్దాం, నా పోర్షన్ లో రెంట్ కూడా లేకుండా ఫ్రీగా ఉండొచ్చు. రా బాసు దాని ఇంటికి వెళ్ళాంకో. ఎరగనోడు ఎలక్ట్రిక్ పోల్ ఎక్కినట్టే. వామ్మో ఏంటి గురు ఫ్రెండ్షిప్ కొద్ది రమ్మంటే ఫోజ్ కొడుతున్నావు? ఎందుకమ్మా జావ్ జావ్ అనేవాడిని ఆవు ఆవు అంటావు? ఫోజు కొట్టకుండా వస్తాను, నీ పోర్షన్ లో ఉండనిస్తావా? ఇదిగో గురు, ఈ సిటీలో ఎక్కడున్నా నిన్ను పట్టుకోకపోతే నా పేరు రాణియే కాదు. బాసు ఇది మన కాలనీ. ఏంటి బాబాయ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళారా ఎక్కడికి? నా మానవుడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది బాబు, 50,000 డొనేషన్ అడిగారు. 50,000? అంత డబ్బు ఎప్పుడు సంపాదించా బాబాయ్? సంపాదరా పాడా, ఉన్న ఇల్లు తాకట్టు పెట్టా. నమస్తే అన్న. ఎరా సింహాద్రి ఇప్పుడేనా రావటం? ఇప్పుడే. వీరు? ఈయన మా బాసు, పేరు మాణిక్యం, మనసు నమనీతం, ఈ రోజు నుంచి మన కాలంలో ఉంటాడనమాట. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు రాజు, ఆటో నడుపుతుంటా. అంతే కదా బాసు, ఈ సిటీలో ఉన్న ఆటో డ్రైవర్లను నడుపుతాడు, మంచి లీడరు. సార్ మాకు కూడా ఆటోలు ఇప్పిస్తే. మా సింహాద్రి చెప్పాడుగా మీ మనసు నవనీతం అని, తప్పకుండా ఇప్పిస్తా. వస్తాను. అదేంటి బాసు రెండు డబ్బాల్లో డబ్బులు వేస్తున్నావు? బ్లాక్ మనీ వైట్ మనీ లాగా రెండు అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నావా? ఒకటి నా చెల్లెలి చదువు కోసం, రెండోది నా దేవత గుడి కోసం.
పురాలు చేసుకుంటూ ఏమీ తెలియనట్టు గురుణ్ణి మా ఇంటికి రా అని చటాకులో చెడుగుడు చేశారుగా రాణి పక్క పోర్షన్లో ఉన్నట్టు నాకు ఇంతవరకు తెలియదురా ఇన్నాళ్ళు తెలియకపోతే ఏంటి కరెక్ట్ టైయానికి తెలుసుకున్నావు ఇంకెప్పుడు తెరిచే ఉంచుతాను వద్దులేమ్మా లోపలికి ఎలకలు దొరుకుతాయి మాణిక్యం అలా దొడ్డి తలుపులు తెరుచుకునరా నా పోర్షన్ చూపిస్తాను వద్దులేమ్మా దడుచుకుంటాడు దడుచుకోవడానికి చిన్న పిల్లడా ఏంటి మీసాలు వచ్చాయన్న మాటే గాని మాసాల బిడ్డలా అంటాడు మనిషిని కొంచెం ముదరనియమ్మా ఆ తర్వాత చూపిస్తూ గారి నాలుగు పక్కల గోడలైనా లేని ఈ గాజులమ్మకు రోజూ దీపం పెట్టమంటున్నారు కానీ గాలికి దీపం ఆగదు బాబు గోడలే కాదు పూజారి గారు నా ప్రాణం పోసైనా ఈ చుట్టుపక్కల లేనంత దేవాలయం కట్టిస్తాను ఈ దేశానికి హిమాలయం ఎంత గొప్పదో నాకు ఈ ఆలయం అంతకంటే గొప్పది మాణిక్యం సిమాద్రి ఆటోనగర్ లో ఆటోలు ఇమ్మని చెప్పాను ఇస్తామన్నారు వెళ్ళి తీసుకోండి అన్ని మంచి శకునములే డబ్బులు వచ్చే సూచనలే ఇక్కడ పడుకోబెట్టండిరా ముసలయ్య ఎక్కిన బస్సులు దొంగలు దోచుకున్నారు బాబు ముసలయ్య డబ్బులు ఇవ్వలేదని పొడి చంపారు బాబు పాపం ఈ మనవడి కోసం కడుపు కట్టుకుని కూడబెట్టాడు బాబు నమస్కారం సార్ ఏం కావాలి నా పేరు కటారి ఇక్కడ ఆటోలు అద్దెకిస్తారని తెలిసి వచ్చాను మంగళవారం వచ్చి కనపడు అలాగేనండి మీ పేరండి మంగళవారం ఆహా నేను అడిగింది మీ పేరండి అయ్యో మంగళవారం మీరు మంగళవారం రమ్మన్న విషయం నాకు అర్థమైందండి మీ పేరు చెప్తే మంగళవారం అని చెప్తున్నాను కదరా ఓరి నీ చటాకులో నా చెడుగుడు నేను మంగళవారం వస్తానని చెప్తున్నాను రా నేను అడిగేది నీ పేరు అబ్బో వీడెక్కడ దొరికాడండి బాబు నా పేరు మంగళవారం నువ్వు రావాల్సింది మంగళవారం అర్థమైందా అర్థమైంది సార్ నన్ను వదిలిపెట్టండి బతుకుంటే బోండాలు అమ్ముకుని బతుకుతాను వస్తాను సార్ జై హింద్ ఎవడ్రా వాడు సార్ ఇందాక ఆటో గురించి అడిగాను కానీ అద్దె గురించి అడగలేదు అది కనుక్కుందామని ఇప్పుడు టైం లేదు బుధవారం మాట్లాడుకుందాం ఇందాక మరి మంగళవారం రమ్మన్నారు నేను ఎప్పుడు రమ్మన్నాను రా అయ్యో ఇంత ముందే చెప్పారు కదా సార్ పోనీ ఇప్పుడు చెప్పండి ఎప్పుడు రమ్మంటారు బుధవారం రా మరి అదే కొట్టద్దు సార్ బుధవారమే వస్తాను చిన్న డౌట్ మీ పేరు మంగళవారమే కదా అబ్బో మంగళవారం అని ఎవరు చెప్పారా నా పేరు బుధవారం ఇందాక మంగళవారం అని మీరే కదా చెప్పారు అబ్బో నా పేరు బుధవారం నేను నిన్ను రమ్మన్నది బుధవారం మంగళవారమో ఏం బుధవారమో రెండు పేర్లతో వీరపీకుడు పీకాడు ఏమైందిరా కాసేపు మంగళవారం రమ్మంటాడు కాసేపు బుధవారం రమ్మంటాడు అమాయకుడు చేసి ఆడిచ్చేస్తున్నాడు రా అసలు ముందు ఎందుకు వచ్చావురా నువ్వు దెబ్బను తినడానికి మళ్ళీ వచ్చావు నీకేమన్నా పిచ్చా వదిలేండి సార్ ఏంటి వదిలేదు వాడు మిమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు వాడిద్దరు కవలరా ఇక్కడ కూడా డబుల్ ఫుట్ ఒకళ్ళు మంగళ ఒకళ్ళు బుధ అసలు ఎంతకి మీరు ఎందుకు వచ్చినట్టు మీ దగ్గర ఆటోలు అద్దెకి తీసుకోమని రాజా పంపించాడు రాజా మనుషులా రండి సంతకాలు పెట్టి బళ్ళు తీసుకెళ్ళి నీకిదేం బుద్ధి కార్పొరేట్ మెంబర్వి టింబర్ డిపోల టిప్పు సుల్తాన్వి వెయ్యి ఆటోల ఓనర్వి ఇలా ఫ్రేములు కొట్టి చిల్లర డబ్బులు అడుగుతావు ఎందుకు వారిన చిట్టి బామ్మర్ది పొద్దున్నే ఫ్రేమ్ కొట్టి చిల్లి కానీ అయినా కూలి తీసుకోకపోతే అసలు కలిసిరాదురా అది నా సెంటిమెంటు అయినా ఈ గట్టారత్తయ్య పుట్టోలకు ఫ్రేములు కొట్టే వ్యాపారాన్ని అడ్డం పెట్టుకునే కదా ఇన్ని కోట్లు సంపాదించాడు వృత్తి విద్యను మర్చిపోకూడదు అడుక్కు తినిపోతావు మరి ఆ ఫోటోలకు దండలేంటి ఎక్స్క్యూజ్ మీ ఇంతకీ తమరెవరు బాబు శుక్ర అంటే అండమాన్లో చదువుకని చెప్పి అనకాపల్లి వెళ్ళి ఆడపిల్లలతో ఆడుకొచ్చింది తమరే కదా
అబ్బా ఇంకొకటి ఈ దండల కథ ఏంటంటే ఇప్పుడు కీర్చేసులు అయిపోయిన వాళ్ళ పుట్టోళ్ళకి దండలేస్తాం కదా అట్లాగే మనం కబ్జా చేసేసిన స్థలాల పుట్టోళ్ళకి కూడా దండలేస్తాం అన్నమాట ఇంకా దండయకుండా దండం పెడతాము అంటే ఆ స్థలాన్ని మనం కబ్జా చేయాల్సి ఉంది అన్నమాట ఇలా ఊరికనే స్థలాలు తీసుకోవటం పాపం బాయ్య డబ్బుతో కొంటే జబ్బులు వస్తాయని మా గబ్బు గోవింద స్వామి చెప్పాలే బాయ్య అందుకే కబ్జాలు చేసి కామ్గా బతుకుతున్నాను ఏంటి కామ్గా బతికేది ఊరు మొత్తం నీ స్థలం కబ్జాల గురించి జెమినీ టీవీ ప్రజావేదిక ప్రోగ్రామ్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటున్నారు రామా రక్షక ఎవరు ఏ వారం బాయో తెలుసుకునేసరికి నా ఆయుష్ సగం కబ్జా అయిపోతుంది కదంటయ్యా వీళ్ళ నాన్న కుటుంబ నియంత్రణ అస్సలు పాటించకుండా సోమవారం నుంచి ఆదివారం దాకా పిల్లి పిల్లల్ని కన్నట్టు మూడు డబుల్స్ ఒక సింగిల్ ని కని నా మీద వదిలేశాడయ్యా మేము ఆయన కని వదిలేస్తారా లేదు నువ్వు మా అక్కను కట్టుకున్నావు కాబట్టి వచ్చావు తొక్కలోది బావనే సెంటిమెంట్ ఏడ్చింది కదా అక్క ముగుడు తిరితే కుక్క బతుకు బతకాల్సి వస్తుంది రే నీతో వదిలే టెక్సెట్లు అమ్మేవా అమ్మేను బాయ్య ఆ డబ్బులు ఇచ్చాయి చెట్లు అమ్మన్నావు కానీ డబ్బులు తీసుకోమని చెప్పలేదుగా చెప్పకపోవడం ఎట్లా చెట్లు అమ్మి డబ్బులు తీసుకోండి అని ప్లాంట్ కొచ్చి మరీ చెప్పాను కదా నాకు చెప్పే బాయ్య ఓఫో నీకు చెప్పానా నేనే కన్ఫ్యూజ్ అయ్యాలి ఆ డబ్బులు ఇచ్చాయి డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోమన్నావు కానీ తెచ్చి నీకు ఇమ్మని చెప్పలేదుగా అందుకే ఖర్చు పెట్టేశాను ఖర్చు పెట్టేశావా కర్మ 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 ఏయ్ నా కన్ఫ్యూజన్ ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకోకండి రోయ్ రేపు ఈ పాటికి చెట్ల మీ డబ్బులు నా చేతిలో పెట్టకపోయారో మీ డబుల్స్ ని కాకులు ఎత్తుకుపోతాయి ఎలానే ఐ మే మ్యాటర్ ఏంటి బాబు ఆటో స్టాండ్ లో గొడవని చెప్పాం కదా ఆ నర్సింగ్ గారికి ఫోన్ చేయమని చెప్పాం కదా ఆ హలో నేను నర్సింగ్ వన్ మినిట్ నర్సింగ్ లైన్ లో ఉన్నాడు హలో ఏంటి ఫోన్ చేయమన్నమాట ఆ ఏం లేదయ్యా ఈ మధ్యన ఆటో స్టాండ్ లో డ్రైవర్లు యూనియన్ పెట్టారంట నీకు తెలుసు కదా డబ్బున్నోడికి సింప్లిసిటీ లేబరోడికి యూనిటీ మ్యాచ్ కదని ఇంతకీ యూనియన్ పెట్టింది ఎవడు ఆడెవడో బచ్చాగాడు రాజుగాడు అంట ఆడి బాస్తు బాగుండక వర స్టేడియాలు వేస్తున్నాడు కానీ కాస్త సంగతి చూడు ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి ఇంటి అద్దెచ్చాయి అలాగే బుజ్జి నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా ఉంటాను రాజా ఎవడరా నేనే ఏ నువ్వే నా ఆటో డ్రైవర్ సీన్ అని పెట్టింది అవును ఏందిరా మీరు తోలుతున్న ఆటోలు మావి మీరుంటున్న స్టాండ్ మాది ఇంకా మీకు యూనియన్ ఏంట్రా ఆరు నెలలకోసారి గవర్నమెంట్ పెట్రోల్ రేట్లు పెంచేసి నెలకోసారి మీ ఇష్టం వచ్చినట్టు మీరు అద్దెలు పెంచేస్తే మేము ఎలా ఆటోలు నడపాలి నర్మై వాడు చేయను నా మాట వినకపోతే నిన్నే ఏమైనా చేస్తా మీద ఎవరైనా యూనియన్ గీనియన్ అన్నారో అందరి పిల్లలకి ఇదే గతి చెప్పు నర్సింగ్ని మా తమ్ముల్ని మాణిక్యం అనేవాడు పెచ్చ కొట్టుడు కొడుతున్నాడు అట్టగా ఓ దండగ నుంచి వస్తానా అమ్మయ్య
అయ్యా తమ్ముళ్ళు తప్పించుకున్నారు. ఒక్క నిమిషం బాబు, మీ అమ్మ నాన్న నిన్ను ఏ ముహూర్తంలో కన్నారో కానీ నీ ఫేస్ లో బ్రైట్నెస్, బాడీలో స్ట్రాంగ్నెస్, కళ్ళలో ఫియర్లెస్, టోటల్ గా నీ బాడీ ఎంఆర్ఎఫ్ టైర్ అనుకో. అందుకే నీ ధైర్యానికి మెచ్చి నిన్ను ఈ ఆటో స్టాండ్ కి ఇన్ఛార్జ్ గా చేశాను. ఈ రోజు నుంచి ఆటో రిక్షా అద్దె వసూలు చేసుకోవటం, ఇక్కడ ఏ గొడవ రాకుండా చూసుకోవడం నీ డ్యూటీ. నీకు జీతం ఎంత కావాలో చెప్పు, తీసుకో. దండే గానే దండాలు పెట్టి నీ గాడి దగ్గర పడి ఉండడానికి నేనేం వీధి రౌడీని కాదు. ఇంకోసారి ఏరియాకి నీ మనుషుల్ని దాదాగిరికి పంపిస్తే నీ బాడీని ఆటోలతో తొక్కిస్తాం. ఈ క్షణం నుంచి మిగతా ఏరియాలో ఎంత అద్దిస్తున్నారో వీళ్ళు కూడా అంతే అద్దిస్తారు. అంతకంటే ఒక్క పైసా ఎక్కువ అడిగావో ఆటోలతో తొక్కిస్తాం కాదు, చెట్టాకులో చెడు కూడా ఆడేస్తాం. అంటే ఆడే ముందు చెప్తావులే. వాళ్ళ నోట నోరు ఎందుకులా పెట్టాం సరిపోయింది. ఇప్పుడు ఏముంది, నిన్న నసిం కదని కొట్టా కదా, మిగతా రౌడీలు బారి నుంచి రక్షిస్తామని వచ్చి ఉంటారు కదండి. ఈ బస్తీకి వచ్చిన రౌడీలు ఉతికేయండి బాబు, మీకేం కావాలన్నా మేము చూసుకుంటాం. ఏం చూసుకుంటారు, మీకు నెలకింత ముట్ట చెబుతాం. వాడు నిన్న ఒక ఆడదాని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటే కొట్టారు తప్ప రౌడీజంతో కాదు. ఇలా ఇంటి ముందు చేరి సలాములు కొట్టి నన్ను వీధి రౌడీని చేయకండి. వెళ్ళండి వెళ్ళండి, అరే వెళ్ళబట్టుంటే. నీకు ప్రత్యేకంగా చెప్పాలా, నేను నీ కండబలాన్ని కొంటానికి రాలేదు బాబు. నీలోని మంచితనం ధైర్యాన్ని విని నాకు సహాయం చేస్తారని వచ్చాను. సాయం చేస్తానని నా ఇంటి ముందు బోర్డు ఏమైనా పెట్టుందా? ఏ దేవుడు నేను సాయం చేస్తానని చెప్పడు బాబు. మనుషులు తీర్చలేని కష్టాలు ఆయన తీరుస్తాడని నమ్మకం. కానీ నేను మనిషిని కాదు బాబు, మనిషి రూపంలో ఉన్న దైవానివి నువ్వు. అబ్బా నన్ను వదిలేయండి. మీరు కాదంటే నేను నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిందే బాబు. ఏంటి నీ కష్టం బాబు? నాకు రెండు ప్రైవేటు బస్సులున్నాయి, ఒక బస్సు అద్దెకిచ్చారు, రెండో బస్సు నేనే నడుపుకుంటున్నాను. నా కూతురు పెళ్లి నాటికి ఏదో ఒక రూట్ అమ్మి ఆ వచ్చిన డబ్బుతో నా కూతురు పెళ్లి చేద్దామని ముహూర్తాలు కూడా పెట్టించాను బాబు. కానీ ఈ మధ్యనే దొంగలు ప్రయాణికుల్ని దోచుకోవడంతో ఒక బస్సు సర్వీసు ఆగిపోయింది బాబు. అంటే ఈ కాలనీలో ముసలహే కూడా ఆ బస్సు దోపిడీలోనే చచ్చిపోయాడు బాబు. అందుకనే ఇప్పుడు ఆ రూట్ ఎవరూ కొనడం లేదు, మరో బస్సు తిప్పుతున్నతను అద్దె కట్టడం లేదు. పోనీ బస్సు రూటు తీసుకుని డబ్బివ్వమంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు బాబు. వారం రోజుల్లో నా కూతురు పెళ్ళి, చేతిలో పైసా లేదు. కూతురు పెళ్ళి ఆగిపోతే నలుగురిలో పరువు పోయి మేం బతకలేం బాబు, బతకలేం బాబు. ఈ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసిరా, మధ్యలో ఇక హుషారాలు చేసినావు అనుకో, ఏ శత బిడా. ఏరా అత్తి బాబు, బస్సు తిరిగి బాబు. ఈ రోజు నుంచి రాఘవయ్య బస్సు నీదే, రూటు నీదే, ఈ డబ్బు మాత్రం రాఘవయ్య. గుచ్చుకుందనుకో గోల్కొండ గోరిల్లో ఉంటా. మా గురుడి దగ్గర కటింగులు ఇవ్వకు, కాటికి వెళ్ళిపోతాం. చూడు, నోరు లేని వాళ్ళని బెదిరించి బతకడం కంటే అడుగు తెరడం మేలు. ఇంకెప్పుడైనా అతనికే కాదు ఇంకెవరికి హాని చేసినా నీ టేబుల్ పైనే నీ తలంటుంది. జాగ్రత్త. బాబు
అభ్యంతరం లేకపోతే మీ రెండో బస్సును రూటుతో సహా నేను తీసుకుంటాను. నెలకి మీరు అడిగినంత రెంట్ ఇస్తాను. బస్సు మీరే తీసుకుంటానంటే నాకంతకంటే ఆనందమే ఉంది బాబు. అది కూడా వద్దు. ఒక రూపాయి ఎక్కువ ఇవ్వడు, ఒక రూపాయి తక్కువ ఇవ్వడు, మార్కెట్ అంటే ఇస్తారు. అలాగే బాబు. నమస్కారం బాబు. మీ అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపించండి. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బాబు. బస్సుల మీద పడి దోచుకుంటున్నారు దొంగ యాదవులు. మాణిక్యం బాబు పుణ్యమాని వాళ్ళతో వీళ్ళు రోగం కుదిరిందిరా. వెళ్ళే సార్, బస్సు దోపిడి ముట్ట. కంగ్రాట్స్ సార్, ప్రజలే పోలీసులు అయితే దొంగలే కాదు, గుండాలు ఉండరు, మద్దర్లు ఉండవు. దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కల మురుగైన సామెత ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పదండి. మాణిక్యం, నువ్వు నిజంగా మట్లో మాణిక్యానవయ్యా. టిక్కెట్లతో పాటు కత్తులు ఇస్తుంటే ఇదేంట్రా బాబా ఆశ్చర్యపోయాం. బాబు, కత్తులు చూసి దొంగలు భయపడేసరికి మాలో కూడా ఎంత పవర్ ఉందని ఆశ్చర్యపోయాం బాబు. ప్రాణం మీదకి వస్తే చెలకూడ సింహంలా మారాలి, లేదా ప్రాణాలు పోతాయి. కోడి పిల్లల్ని గద్ద తనుకుపోతుంటే దాన్ని చంపడానికి కోడి పెట్టే పక్షిలా పైకి ఎగురుతుంది. అలాంటిది మనం మాత్రం రౌడీలని గూండాలని సాటి మనిషికి భయపెడుతున్నాం. చివరికి కుక్కల వెంట పడ్డ పరిగెత్తడం నేర్చుకున్నాం. కాకులు కూడా తోటి కాకి చేస్తే గుబ్బులుగా చేరి బాధపడతాయి, కానీ మనిషి మాత్రం సాటి మనిషికి అన్యాయం జరుగుతుంటే పిరికితనంతో పారిపోతున్నాడు. గడ్డి పరగలన్నీ కలిసి ఏనుగురు బంధిస్తాయన్న సంగతి మర్చిపోతున్నారు. చినుకులే ఒక్కటై మరదలా మారితే శిలలు ఆగలేవు దాని ధాటికి. నలుగురు ఒక్కటై కలిసి పోరాడితే ఎదురు ఏది ఆ సమూహ శక్తికి. భయపడే లక్షణం వదులుకో తక్షణం, ఎదురుతూ బ్రతకడం ప్రతి క్షణం సావడం. మనిషి భయపడాలి తప్పు పనులకి, భయము భయపడాలి మనిషి మంచికి. చినుకులే ఒక్కటై మొరతలా మారికి శిలలు ఆగలేవు దాని ధాటికి. చెడునే సహించవద్దు, జడిసే జనాలే తన బలమవుతుంటే తెరగద పాపాల పద్దు. పది మందితో మన క్షేమము కలిసిందని మరవద్దు, ఆ జ్ఞానమే అన్యాయము నడిచేందుకు తొలిపొద్దు. మనమే ధర్మాన్ని కాపాడితే మననా ధర్మం కాపాడుతుందిరా. ఇది వేదవాకు సోదరా. మనిషి భయపడాలి తప్పు పనులకి, భయము భయపడాలి మనిషి మంచికి. చినుకులే ఒక్కటై వరదరా మారికి చిలలు ఆగలేవు దాని ధాటికి.
తగ్గించి నీ ఊరే తప్పించి నిప్పై జ్వలించి పోరా శ్రమనే వరించి చెమటే చిందించి కలనే నిజం చెయ్యరా నడి రాత్రిలో పడి ఉండడు ఎదరగిలే సూర్యుడు పడగెత్తిన గ్రహణానికి చిర సొంతడు ఏనాడు మనలో అజ్ఞానం తప్పు చేసినా తెలిసి చిచ్చులో మండాలిరా ఆ మంతే జ్యోతి చూపగా మనిషి భయపడాలి తప్పు పనులకి భయము భయపడాలి మనిషి మంచికి చినుకులే ఒక్కటై వరదలా మారితే చిలలు ఆగలేవు దాని ధాటికి బాసక్కడ్రా ఎవరో ముగ్గురు పిల్లలు గొడవ తీరుస్తున్నారు అది చూద్దాం దాని మాయలో పడి ఆ బొంసబొం తెల్లని నా బిడ్డకాన్ని న్యాయం చేశాడు బాబు ఏమయ్యా మరి నువ్వేమంటావు దాని మీద నాకు కోపం లేదండి మరెందుకు నీ భార్యను వదిలేశావు నాకు టీబీ అని డాక్టర్లు చెప్పారు బాబు అప్పటి నుంచి నా దగ్గరికి రావటం మానేసి దానింట్లోనే ఉండిపోయాడు దాని పక్కలో పడుకుంటే నాకు జబ్బొచ్చి సమాధిలో పడుకోవాల్సి వస్తుందని అంటే వెళ్ళడం అనేది సుఖాన్ని ఇవ్వడానికే తప్ప ఇంకా దేనికి పనికిరాని వస్తువు అనేనా నీ ఉద్దేశం నువ్వు పెళ్లి చేసుకుంది 24 గంటలు పెళ్ళం పక్కలో పడుకోవడానికేనా అంతకు మించి మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదా ఈ రోజు నీ పెళ్ళానికి టీబీ అని వదిలేశావు రేపు నీకే కాలో చెయ్యిపోయి దేనికి పనికిరకుండా పోతే నీ పెళ్ళం కూడా నిన్ను వదిలేసి మరొకటి పక్కలో పడుకోవచ్చా అగాడు వాడికి సిగ్గు లేకపోతే లేకపోయింది కనీసం సాటి ఆడదానిగా నువ్వైనా ఆవిడ గురించి ఆలోచించక్కర్లేదా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి ఈ రోజు వాడు నీ దగ్గరికి వచ్చాడు రేపు నీకేదైనా జబ్బు వస్తే ఇంకొకతిని ఎత్తుకుంటాడు అప్పుడు నీ పరిస్థితి ఏంటి పడుకోవడానికి పిల్లల్ని కనడానికి పెళ్ళం కేవలం పట్టెమంచం కాదురా వీడిపోయిందని పొలాన్ని వట్టిపోయిందని పశువుని వదిలేసినట్టు ఆరోగ్యం బాగాలేదని వదిలేయడానికి ఆవిడే మనసులేని వస్తువు కాదురా నీ చిటికిన వేలు పట్టుకోవడానికి చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులను వదిలి వస్తుంది నా భార్య అలాంటి భార్యకు జబ్బు వస్తే ఎలా బాగు చేయించాలా అని ఆలోచించాల్సింది పోయి పాత సామాన్లా పక్కన పడేస్తావా హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించు వంట బాగోలేదని తల్లిని ఒళ్ళు బాగోలేదని ఇల్లాలిని వదిలేస్తే నాశనం అయిపోతావు నన్ను క్షమించండి బాబు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను లేలే ఇంకెప్పుడు ఇలాంటి వెధ పనులు చేయకు హాస్పిటల్కి తీసుకెళ్ళు పద ఇంకెన్నాళ్ళమ్మా వైజాగ్ చదువు ఈ ఒక్క సంవత్సరమే అది వైజాగ్ లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కాబట్టి లేకపోతే గుడ్ మార్నింగ్ మేడం వీళ్ళు వీళ్ళు నీ సెక్యూరిటీ అమ్మా 24 గంటలకి నియంకలే ఉంటారు నాకు సెక్యూరిటీ ఏంటన్నయ్య మంచితనాన్ని చూసి తన ఉనికి ఏమైపోతుందోనని చెడుకి ఎప్పుడు భయం అమ్మా నేను చేస్తున్న ఒక్కో మంచి పనికి ఒక్కో శత్రు పుట్టుకొస్తున్నాడు నన్ను ఏమీ చేయలేని వాళ్ళు నా ప్రాణానికి ప్రాణం నువ్వని తెలిసి నీకేమైనా క్యూడు చేస్తారన్న భయంతో వీళ్ళని ఏర్పాటు చేశానమ్మా అన్నా ఒంగోలులో పులియార్ అమ్ముకునే పాపయ్య వైజాగ్ సిటీలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టే లెవెల్కి ఎలా వచ్చాడు మాకమా నాకు ఇంగ్లీష్ తెలవదు అనుకుంటున్నావా పాసిపోయిన సరుకైనా సరే అడిగింది ఫాస్ట్ గా సప్లై చేస్తే అది ఫాస్ట్ ఫుడ్ అసలు నేను ఒంగోలు రైల్వే ప్లాట్ఫామ్ మీద అమ్మింది కూడా ఫాస్ట్ ఫుడ్డేగా అంటే ఏమి లేదురా రేత్రి మిగిలిపోయిన అన్నంలో పసుపు కలిపి నిమ్మకాయ పిండి తిరగమాత పెడితే అది లెమన్ రైస్ రాగులు పిండి చేసి పాలలో కలిపి కాస్త చక్కెర వేస్తే అది రాగి మాల్ట్ సజ్జనంలో పెరుగు కలిపి తిరగమాత పెట్టేవనుకో అది కాడు రైస్ అసలు ఇది అంతా ఎందుకురా మనం గంజి బయట పారబోతాం అట్టా పారబోయకుండా అందులో కాస్త ఉప్పు మిరియాల పొడి కలిపేవనుకో అది సూప్ అంట ఓరి మగడా దబరాలో ఒక్క వడ కూడా లేదు రుబ్బిని పిండి అంతా ఏమైపోయిందిరా వేసిన వడ రుచి చూడాలిగా మొదటి వాయితీని ఉప్పు తక్కువ అని తెలుసుకున్నాను రెండో వాయితీని ఉప్పు సరిపోయిందని తెలుసుకున్నాను మూడవ ఎద్దంటే పిండి అయిపోయింది మరి నేనేం చేయను వారి నిన్ను రా బంధులు పీక్కు తినా రుచి చూడటానికే రెండు వాయిల వడలు తిన్నావంటే అసలు తినాలంటే ఇంకెన్ని వాయిల వడలు తింటావురా నువ్వు నా కర్మ కొద్ది దొరికారా మీరు చూడబోతే ఇట్టా నా కొడుకు చూడబోతే
లోపడం ఇంకా అవలా ఒరేయ్ ప్రేమలో పడ్డ నీకు ఆ అమ్మాయి కనపడుతుందా పక్కన తుపాకులతో బాడీ గార్డ్స్ కనపడటంలా ఏమన్నా తేడా వస్తే కీళ్ళు ఇరిసేస్తారు ఒరేయ్ నా మాటినరా అయ్యా మన లెవెల్కి పెయింటింగ్స్ పెద్దింటి అమ్మాయిలు కుదరవురా మనకు మన పులిహార పెరుగన్నమే కరెక్ట్ మన లెవెల్లో మనం చూసుకుందాం రారా దా రా తుర్లాంటి పిల్ల లవ్ చేస్తే కళ్ళు పోగలవు మనకి మనుషులతో లవ్ వాడి అలవాట్లేదులే ఓ సారీ అది మనుషులకు ఉండే అలవాటు కదూ పొరపాటు నీతో అనేశాను ఈ అప్ప ఊరుకు అత్త పాడు చేసావు కదంట్రా నేను ముద్దు పెట్టుకుంటుంది ఆ పిల్లని కాదు ఆ స్థలాన్ని అందులో హాస్పిటల్ ఉంది అందులో ఆసుపత్రి ఉందా ఐస్ క్రీమ్ ప్యార్లల్ ఉందా కాదు ఆ స్థలం వాస్తు బ్రహ్మాండంగా ఉంది ఆ స్థలం గనక మన ఆస్తుల్లో కలిసిందంటే రెండేళ్లలో 2 కోట్లు పెరిగిపోద్ది అయినా నీ పేద బ్రెయిన్ కి అంత అందదు గాని వెళ్ళి కాళ్ళు రెడీ చెయ్యి बंगार गरे गुडल हीरो चूड़ बुज्जुंड इंत मैं सेंटर स्थल चूस्त चूस्त नी केवड़ो नी पिछनी अलमतार मन कुटा कुदर लागे ఇంతకీ మీరు ఎవరు ఎడిగడిగడిగడిగడిగో ఎడిగ అట్టారత్తయ్య ఎడిగ ఎడుగురు బామ్మర్దులు ఏంటి ప్రాబ్లం విఐపిలందరికీ ఉండే కామన్ ప్రాబ్లం ఏనమ్మా బీపీ నర్స్ బీపీ మీటర్ తీసుకురా మీటర్ అక్కర్లేదమ్మా మీటర్ నేను చెప్తాను కదా బాబాయికి చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉండేది తను భోం చేయకుండా ఏడిపిస్తూ ఇల్లంతా తిప్పుతుంటే మా అత్తమ్మ ఒరే రత్తిగా ఈ ముద్ద తిన్నావంటే ఆ మంగయ్య మీటర్ నీకే రాయించిస్తానరా అనేది चारु अन्नं कूडा तिन्नावंटे आ चंगय्य आस्ति कूडा नीके रायिंचिस्तानरा अनेदि अलवाटु मात्रं बालेदु मीरु चेप्पिंदि नाकेम अर्थं कावटं लेदु आ अंत अर्थं गानि मैटर लेदम्मा सिंपल ई स्थलं नी अंत अंदंगा उंदि दीन्नि गनुक नुव्वु नाकु राशिच्चावु अनुको हाइपरटेंशन एक्कुव अयिते तल्लो नरालु देब्ब तिने प्राब्लम उंदि आ बहुशा मी रोगं अदे अनुकुंटानु अक् मोगड़ी अन्यायम जरिए तट्टुकोलेर ना 127 बाम्मर्दुलु सो डाक्टर अम्मा नीकु 24 गंटले टाइम इस्तुन्नानु अप्पटिकी ओप्पुकोकपोते आ दक्षिण वैपु किटिकीलोंचि नी सावु क्याक वस्तुंदि आ ई शनलो उन्न नुय्यि नी शवानिकि गोय्य अवुद्दि अब्बा पर्फेक्ट वास्तुंदि इदो पेदमो पेपर दाका बतुकुंटे नी कूतुरु पेद्द डाक्टर अयिपोद्दि रंड्रा వాణి కాదని ఈ ఊళ్ళో బతకడం కష్టం అమ్మా అలాని బంగారం లాంటి మన స్థలాన్ని కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా నారాయణ ఇప్పుడు ఏం చేద్దాం పిన్ని మనలాంటి వాళ్ళని ఆదుకునే మహానుభావుడు అక్కడ ఉన్నాడు అమ్మా ఎవరా పెద్ద మనిషి నారాయణ మనిషి చిన్నవాడైనా మనసు పెద్దది పేరు మాణిక్యం నమస్కారం బాబు నమస్కారం అండి కూర్చోండి ఎవరమ్మా మీరు నా పేరు అన్నపూర్ణమ్మ బాబు మా అక్కయ్య కుతురు ఇక్కడ హాస్పిటల్ నడుపుతుంది ప్రజా వైద్యశాల డాక్టర్ శకుంతల మీ అమ్మాయా మా అమ్మాయి మీకు తెలుసా బాబు తెలుదు వయసు చిన్నదైనా వైద్యం గొప్పదని ఆవిడ గురించి జనం చెప్పుకుంటుంటే విన్నాను కానీ ఇప్పుడు నేను మా కష్టాన్ని మీతో చెప్పుకోవడానికి వచ్చాను బాబు మీకు కష్టమా ఏమైంది వైద్యం కోసం వచ్చినోడైతే ఇన్ని బిల్డప్లు ఎందుకుంటాయి మన కోసం వచ్చుంటాడు
నీకొక నిమిషం టైం ఇస్తున్నాను ఈ హాస్పిటల్ కబ్జా చేయడం తప్పు అని క్షమాపణ చెప్పి వెళ్ళిపోవాలి యువర్ టైం స్టార్ట్స్ నౌ యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటే లటక్కన పరిగెత్తడానికి ఇది ఏమన్నా ఈ టీవీలో కౌంట్ డౌన్ ప్రోగ్రామ్ అనుకున్నావా 55 సెకండ్స్ ఆ 55 సెకండ్స్ ఆ తర్వాత ఏం మిగుతా ఎట్టండి బెదిరింపులు మేము చాలా చూసాం 50 సెకండ్స్ ఆ తర్వాత 49 48 47 46 మేము ఎక్కలు లెక్కలు చదువుకున్న వాళ్ళమే 40 సెకండ్స్ ఏంటా ఓ బిల్డప్లు ఇస్తున్నాడు ఆయన వాళ్ళకం చూస్తుంటే ఊరికే బిల్డప్లు ఇచ్చి ఊరుకునే రకంలో లేడు వెనకాల భూగోళం బద్దలయ్యే సెటప్ ఏదో పెట్టే ఉంటాడు అనవసరంగా కటింగ్ లేవక కనుక్కో 30 సెకండ్స్ ఆ ఓకే ఆ తర్వాత ఏమవుతుంది బాబు నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్ మాకు తెలుసు బాబు ఆయన సూపర్ గా యాక్టింగ్ చేస్తాడని కానీ మ్యాటర్ ఏంటి అని 20 సెకండ్స్ ఓరే నాయనో ఈ వాచ్ చూసుకోవాలంటి నాకు వార్నింగ్ ఇవ్వాలంటి నాకు బిల్ తెప్పించాలంటి అసలు రీజన్ ఏంటి బాబు 5 సెకండ్స్ ఓన్లీ ఆ 5 సెకండ్లు కూడా అయిపోయినాయి నా పంచావను వృద్దా మంది గాంధీ పుట్టిన దేశం రా అహింసే మన ఆయుధం ఆయుధం కింద పడేనన్నా చెట్టిలో బాంబు రే కనిపించిన స్థలాలన్నీ కబ్జా చేయడానికి ఈ ఊరేమైనా మీ అమ్మమ్మకి నైజాం నవాబు రాసిచ్చిన నజరాన అనుకున్నావా మూసి నది మూడంతులు మూసేశావు గోల్కొండ చుట్టుపక్కల ఉన్న గోరీలను గోల్మాల్ చేసేశావు గండిపేట ఏరియాలో గుంట కూడా మిగలకుండా గండి కొట్టావు ఏం చేసుకుంటావురా ఈ భూమంత ఆ డాక్టర్ అమ్మ వైద్యాన్ని వ్యాపారంలా కాకుండా పేదవాళ్ళకి ఉచితంగా సేవ చేస్తుంటే అభినందించాల్సింది పోయి ఆమోతల మీద పడతావా నీలాంటి వాడిని వదిలేస్తే తాజ్మహల్ మా తాతగారిదని చార్మినార్ మా చిన్నాన్ని ఇచ్చాడని అసలు ఇండియానే మా బియ్యం కొడుదని విదేశాలకు అమ్మేస్తావు అందుకే నిన్ను పైకి పంపిద్దామనే కింద బాంబు పెట్టావు ఇవక్కసారి వదిలేసి ఇంకెప్పుడన్నా కబ్జా చేశాను తెలిస్తే కొంచెమైపోయినంతట్టు ఒక ఛాన్స్ ఇద్దాం బాసు చూడు ఈసారి కబ్జా చేస్తున్నట్టు తెలిస్తే నైరుతిలో నిన్ను చంపి ఈశాన్యంలో నీ శవాన్ని పాతి వాయువ్యంలో నీ పెదకర్మ జరిపిస్తా ఇది పర్ఫెక్ట్ వాస్తు ఓకే బాంబు దేవా మనకి పెట్టడం గానీ తీయటం అలవాట్లేదు నీ బామర్దల్ని ఎవరన్నా పిలిపించుకొని తీయించుకో ఆదాపూర్లో 4 ఎకరాలు మీ నలుగురు తీసేసుకోండి గండిపేట లేఅవుట్ మీ ఇద్దరు పంచేసుకోండి అబిట్స్ లో ఎకరం పెద్దోని కదా నాకు నా చెడ్డిలో బాగుందని నేను టచ్చర్ గా ఉంటే అక్కడ మీరేంటర్ మీటింగ్ పెట్టారు 1-7 ఉన్న పోతున్నారా అదే బావా ఇప్పుడు ఆ బాంబు దెబ్బకి నువ్వు సడన్ గా పోయావు అనుకో నీ శవం పక్కన కూర్చొని స్థలాల కోసం పోట్లాడుకుంటే అసహ్యంగా ఉంటది కదా అందుకని సేఫ్టీగా ఎవరు ఏ స్థలం తీసుకోవాలన్నది ముందుగా మాట్లాడుకుంటున్నాం మీరిట్ట మొదరస్ట్ బాలోచన ఏదో చేస్తారనే నేను చస్తే నా సౌకారణం నా 1-7 బామర్దలేదని 1-7 పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేసా తొందరగా బిగడరే అన్న బిగడరా నెమ్మది బిగడరే నొక్కొండ తీయండ్రా నొక్కొండ తీయండ్రే బావా ఇప్పుడు ఇది నీ చేతికి నా విసిరే అది ఎవరి గిఫ్ట్ బ్యాకెట్ అంట్రా ఇసిరే 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 ఏమండి మీరు ఆయింట్మెంట్ రాస్తున్నారా ఆస్ట్రాలజీ చూస్తున్నారా కాదండి మీ చేతిలో రేఖలు చాలా బాగున్నాయి డబ్బు పేరు మంచితనం అన్ని ఇలా ఒకే హ్యాండ్ లో ఉండటం నిజంగా చాలా గ్రేట్ హంప తీసి పార్ట్ టైం కింద మీరు జాతకాలు చెప్తారా అంత ప్రొఫెషనల్ కాదులేండి ఏదో జనరల్ గా చెప్పగలను జనరల్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి దీన్ని బట్టి మీ లైఫ్ పార్ట్నర్ మీతో చాలా కోఆపరేట్ గా ఉంటుందని చెప్పొచ్చు నిజంగానా ఒట్టండి మీ లైఫ్ పార్ట్నర్ మీరు మర్డర్ చేసి వచ్చినా క్షమించేంత మంచి అమ్మాయి అవుతుంది డౌట్ లేదు అయితే నేను నా ఇష్టం వచ్చిన నన్ను తప్పుడు చేయొచ్చంటారు బలే చెప్పారు మా బాస్ ప్యాంట్ వేసిన తర్వాత ఒక లేడీతో నవ్వుతూ మాట్లాడటం ఫస్ట్ టైం మా అమ్మాయి అంతేనయ్యా ఈ మధ్యలో మనందు పినిగారు బయటికి పదండి పదండి Thank you.
పడిపోయిందా? అయ్యో పెద్దలే వస్తున్నారు. వాటర్ ట్యాంక్ కూలిన సంఘటనపై వన్ మ్యాన్ కమిషన్ ఆఫీసర్ గా అపాయింట్ చేసింది మిమ్మల్నేగా? అవును బాబు. అది గట్టిన రత్తయ్యకు శిక్ష పడేలా జనానికి న్యాయం జరిగేలా చూడండి. జనానికి న్యాయం చేసే ముందు నాకు అన్యాయం జరగకుండా మీరు సహాయం చేయాలి బాబు. 35 ఏళ్ల అనుభవం ఉన్న న్యాయమూర్తికి నేను చేయగల సహాయం ఏముంటుంది సార్? ఉంది బాబు. ఆ రత్తయ్య నా మనవని కిడ్నాప్ చేసి అతనికి ఎగరిస్ట్ గా రిపోర్ట్ ఇస్తే వాడిని చంపేస్తారని బెదిరిస్తున్నాడు. నా మనవని మీరే కాపాడాలి. ఇన్నాళ్ళు న్యాయం కళ్ళకి కట్టిన గంతల్ని ఇప్పుడు జనం గొంతు కడుతున్నాడా రత్తయ్య? మీరేం భయపడకండి. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, మీ మనవడు క్షేమంగా తిరిగి వస్తాడన్నది అంతే నిజం. ఏమయ్యా కమిషనరు, ఏం డిసైడ్ చేశా? జరిగింది జరిగినట్లు రాస్తాను. అంటే చెంచాడు సిమెంట్ లో బొచ్చుడి సిగ్గలిపి వాటర్ ట్యాంక్ కట్టించారని, అందుకే అది కూలి జనం చచ్చారని రాస్తానంటావు? అవును రాస్తాను. ఆ టన్ను రాసేలోపు నేను కత్తుచ్చుకొని నీ మనవడి పేక మీద కసక్కన పిచ్చికెత్తకేస్తాను. సచ్చరుకుంటాడు రజనీకాంత రావో. ఇలాంటి వాడు నా మీద ఎన్ని రిపోర్ట్లు రాసినా నా వాస్తు బాగున్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేడయ్యో. అన్యాయం ఎక్కువ రోజులు గెలవదు. ఒరే 127 బామ్మర్దులు, ఒకసారి రండి అయ్యా. వాళ్ళు ఎవరనుకుంటున్నారు, మా మామగారు నాకు ఇచ్చిన క్రెడిట్ కార్డులంటే ఎల్బోట్లు పెట్టుకుని నన్ను ఎదిరించిన వాళ్ళందరినీ వాళ్ళు గుద్ది చంపేస్తుంటారు. ఆ పైన ఏదో కట్టేసి నేను వాళ్ళు నిలిపించేస్తుంటా. మిస్టర్ రత్తయ్య నన్ను బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నా. రావణాసుడి పట్టుదల నాది, కానీ ఆడదాని వీక్నెస్ లేదు. దుర్యోధనుడి బలం బలగా ఉంది, జోదం అలవట్లేదు. కంసుడి కసింది, కానీ మేనలు లేదు. అయితే ఏమంటావు? నేను అవినీతికి మార్క్ అంటాను, నా ఇల్లు అరాచకానికి పుట్టిల్లు అంటాను. డబ్బు కోసమే కాంట్రాక్ట్లు చేస్తున్నాను, డబ్బు కోసమే ప్రజలు దోచుకుంటున్నాను, డబ్బు కోసమే దేశం దోచుకుంటున్నాను. డబ్బు కోసమే నేను ఏమైనా నువ్వెందుకు వచ్చావు? ఆయన మనబడి కేసును నేనే టేకప్ చేశాను. టేకప్ చేయడానికి ఇన్నాళ్ళు కబ్జాలతోనే ఊరుకున్నావు అనుకున్నాను, ఇప్పుడు కిడ్నాపుల దాకా వచ్చేసావు. ఇలాగే వదిలేస్తే రేపు మర్డర్లు మానభంగాల దాకా వెళ్ళిపోతావు నువ్వు. మాణిక్యం, నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. 5 నిమిషాల్లో ఆయన మనబడిని వదలకపోతే వేసిన చోట వేయడం నాకు అలవాటు లేదు. ఈసారి ఇక్కడ కాదు. ఎక్కడ? అక్కడ వేశా. నువ్వు రజనీకాంతరావుని బెదిరించిన విషయం మొత్తం జనం స్పెషల్ ప్రోగ్రామ్ గా టీవీలో చూస్తారు. నడి వీధిలో ఊరేస్తారు. ఇక సంతూర్ సిద్ధాంజలే, ఇక నీ పని టోటల్ గా చెటాకులో చెడుగుడే. ఇదిగో ఇది అన్యాయం. ఏంట్రా అన్యాయం? ఈ క్యాసెట్ అసెంబ్లీలో పెడితే ఓ కార్పొరేటర్ కి ప్రజాస్వామ్యం మీద ఎంత గౌరవం ఉందో స్పష్టంగా చెబుతుంది. కోర్టులో పెడితే ఓ పిల్లాన్ని కిడ్నాప్ చేసిన క్రిమినల్ కి సాక్ష్యం అవుతుంది. పోలీసులకు ఇస్తే 10 మంది చావుకి కారణమైన కాంట్రాక్టర్ ని అరెస్ట్ చేయిస్తుంది. అదే ప్రజల ముందు పెడితే నీకు నీ ఇంటికి సమాధి కడుతుంది. పాపాలు కోట్లలో చేసి దానాలు వేలల్లో చేస్తానంటే ఎలా? మరి మరి ఏం చేయమంటావు? పడిపోయిన వాటర్ ట్యాంక్ ని ఈసారి స్ట్రాంగ్ గా కట్టించు. కట్టిస్తా. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి 1,00,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. వెంటనే ఇచ్చేస్తా.
దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నవాడు కోలుకునే వరకు ఖర్చంతా నువ్వే భరించాలి. ఆ భరిస్తా, నా క్యాసెట్ ఇచ్చేయి. జనానికి మేము అడిగినవన్నీ చేసి చూపించు, అప్పుడు క్యాసెట్ ఇస్తాను. ఇవ్వకపోతే మాణిక్యం మాటిస్తే ప్రాణం ఇస్తాడు, తేడా వస్తే ప్రాణం తీస్తాడు. ఖబర్దార్. ఆ మాణిక్యం అలా చేశాడా? ఒక్కటేంటండి చెప్పుకుంటే 190 చేశాడు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. చూడండి రాయుడు గారు, నా డబ్బుతో మీరు ఎమ్మెల్యే అయ్యారనుకోండి, అంటే మీ సపోర్ట్తో నేను కూడా కార్పొరేటర్ అయ్యానుకోండి, అయితే ఏముందండి? మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆ క్యాసెట్ మాత్రం నా చేతికి వచ్చే. అందుకేనయ్యా నోటికి వచ్చినట్టు ఎవరితోనూ వాక్కూడదు అనేది. అసెంబ్లీలో వీడియో కెమెరాలు పెట్టక ముందు రోజు కనీసం నేను 5 మందిని కొట్టేవాడిని. కరెక్టే, అసెంబ్లీలో టీవీ కెమెరాలు వచ్చాక మైకిలీర్ చేయడం, అమలాబూతులు తిట్టుకోవడం, పంచులు ఊడిపోయేదాకా కొట్టుకోవడం మానేశారు. ఇప్పటిదాకా ఆయన చెప్పిన మాట కూడా అదే కదా సార్? ఇంతకీ నా ఫ్యూచర్ అని చెప్పండి. ఉంటే కదా, అదిగో మళ్ళీ ప్రస్తుతం వాడు చెప్పినట్టు చేయండి అయ్యా. దీని అమ్మ మనిషికి 10 రూపాయలు పారేస్తే 3 మంది కూలీలు వస్తారు కదా. చల్ల పిల్లరాజ కోటలో కుక్కల్లాగా మీ 127 గాళ్ళు మేపేది ఎందుకు అనుకున్నా? ఎందుకే పదండి. నవ్వుతూ ఇల్లు క్యాసెట్ క్యాసెట్. ఇప్పుడు నమస్తే మాణిక్య బాబు. ఒక్క మాట ఒక్క మాట ఇదిగో మాణిక్య బాబు. బాబు శ్రమదాన కార్యక్రమం చూసి చెమట వచ్చి ఈ కాలనీ రోడ్లన్నీ ఊడ్చేశా. జన్మభూమి కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టించేశా. ప్రజల వద్దకు పాలనలాగా రోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి 50 రూపాయలు ఇచ్చి హాస్పిటల్ బిల్లు కూడా కట్టేశా. అమ్మారు నువ్వు చెప్పినవన్నీ చేస్తాను కదా. బాబు నా క్యాసెట్ ఇచ్చేవయ్యా. ఇంకా నా జన్మలో ఏ టీవీకి నేను ఇంటర్వ్యూ ఇవ్వను. నా 127 బామ్మర్దుల మీద ఒట్టు. వారిని ఇంకెప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం చేశామని తెలిసిందో? తెలుసు, చెడ్డలో బాంబు పెడతావు. ఈసారి పెట్టి ఊరుకోను, పేలుస్తాను. నీ చటాకులో నా చెడుగుడు పంచలో పేలితే ఏమవుతుందో తెలుసుగా? బ్రహ్మాండం బదలవుద్ది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మర్చిపోకుండా తీసుకో. అలాగేనమ్మా. నమస్కారం డాక్టర్ గారు. ఎస్. ఏంటిది ఫీజ్ అండి? ఫీజా? దేనికి? వాటర్ ట్యాంక్ కూలి దెబ్బలు తగిన వాళ్ళకి వైద్యం చేశారు కదండి. ఎవరేమన్నారు? ఆయనండి. ఆయన? అవునండి ఆయనే. ఎవరైనా? ఆయనే. కట్టుకున్న ఆయన, కనెక్షన్ పెట్టుకున్న ఆయన. అంత ఓవర్ యాక్టింగ్ వద్దు, ఒళ్ళు వాతం కమ్ముద్ది. చేసుకుంది లేదు, చెప్పుకుంటేనే అరిగిపోతావా? కొంచెం ఎక్స్ట్రా లేండి. మీరు ఎక్స్ట్రానే కదండి. నేనా? ఈ డబ్బు ఎందుకు పంపించారు? వైద్యానికి కాకపోయినా మందులకైనా డబ్బు ఇవ్వాలిగా. ఓహో, గట్టారతే కబ్జా నుండి ఈ బిల్డింగ్ కాపాడారు, దానికి ఎంత ఫీజు ఇవ్వాలి? వాటర్ ట్యాంక్ కూలితే పేటలో వాళ్ళని ఆదుకున్నారు, దానికి ఎంత ఫీజు ఇవ్వాలి? ఎవరికి ఏ ఆపదొచ్చినా మీరు ముందుంటున్నారు, దానికి ఎంత ఫీజు ఇవ్వాలి? మంచితనం, మానవత్వం, ఆత్మీయత, అంతకు మించిన ఫీజే ఉంది? అంత ఫిలాసఫీ తెలిసిన వారు నాకు ఫీజు ఇస్తానంటారేమిటి? నేనేమైనా హెల్ప్ చేశాననుకుంటే ఆ కృతజ్ఞత మనసులో దాచుకోండి. నాకు అవసరమైనప్పుడు సాయం చేయమని నేనే అడుగుతానులే. ఫిక్స్డ్ డిపాజిట్ లా నేనే దాచుకుంటాను. మీకే అవసరం వచ్చినా ఈ బ్యాంకుని మర్చిపోవద్దు.
వెచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా కుర్రయిడు గంతులేసి ఆనందంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పన్నెగాడు విన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తొళ్ళి ఊయలు గదా శ్రీరంగా ఎరువాక సాగని ఏకంగా సొగసా సోలిపో మజ మజగా శ్రీరంగ ఎరువాక సాగని ఏకంగా చెవిలో చెప్పనా వినే విధంగా రావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా నీ కోగిలిలో సుఖించని సుఖీ భవంగా ఊరంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా హత్సంగా వెత్సంగా మల్లెపూలు నలగని మెత్తంగా కుర్రయిడు గంతులేసి ఆనందంగా కొంటె పెదవి ముద్దు పాట హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగా మీరందరూ వెళ్ళి టిఫిన్ చేసిరండి. నీ కళ్ళు ఆ పిల్ల మీద ఉండాయని వాళ్ళకి తెలిసిందనుకో, వాళ్ళలో ఎవడైనా నరాల వీక్నెస్ కాడు చటుక్కు నొక్కుతాడు, పుడుక్కుని చత్తావు. ఏం కావాలి కనుక్కో. ఏం కావాలి సార్? వారు నాయను ఏం కావాలని అడిగితేనే తుపాకీ చూపెత్తన్నారు. ఇంకా మా వాడ పిల్లతో మాట్లాడుతున్నాడని తెలిస్తే నా ఫుడ్ సెంటర్లో బ్లడ్ చూడందే వదిలేట్టు లేరు. ఏం కావాలో చూసి చెప్పండి సార్. ఏంటమ్మా ఈ మధ్య అస్సలు దర్శనాలు? సెక్యూరిటీ ఎంత టైట్ గా ఉందో చూసావుగా. మీ అన్నయ్యకి రికమెండ్ చేసి నన్ను కూడా నీకు బాడీ గార్డ్ గా అపాయింట్ చేసుకోవచ్చు కదా. జీతం ఏం అక్కర్లేదు, ఫ్రీగా పనిచేసి పెడతాను. నవ్వుతారండి, ఖాళీగానే ఉన్నాను కదా.
హలో సార్, స్వప్నమ్మ గారు ఒక కుర్రాన్ని లవ్ చేస్తున్నారు. ఎవరతను? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్ కొడుకు, పేరు రవి. ఇది ఎక్కడ కర్మరా దేవుడా, మన లెవెల్కి ఏ సలివేంద్రమడు కూతుర్నో బజ్జీల బండోడు కూతుర్నో ప్రేమించరా అంటే నా మాట ఎంటుక్ కింద కొట్టేశాడండి. వెంట్రుకలాగా తీసి పాడేశాడా లేక మీరే కొండ కట్ర కొడకా? అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇదిగో ఏమండి, నేను కష్టాన్ని నమ్ముకు బతుకుతున్న మనిషిని అండి. అంటే నేను మా మాణిక్యం బాసు పరాయుడు కష్టం మీద బతుకుతున్నావా? రామ రామ, తమన్న అంత మాటనే ధైర్యం ఉందండి నా గుండెకే. అంటే మా బాసుని అంటున్నావా? వారి మగడు నువ్వేందిరా నాయన, ఏలికైతే కాలికి, కాలికైతే ఏలికి ఎత్తుండవు. నువ్వే ఎట్టుండవు, ఇంకా ఆయన ఎట్టుంటాడు? అడిగో. మనిషి చూస్తుంటే తుపాకీ తుప్పని లేకుండా చంపేసేటట్టున్నాడు. తాండాలండి. బాసు, ఈయన పాపయ్య గారు కూర్చోండి. అదేంటి, పైన కూర్చోండి. తమరు ఆడు కూకుంటే ఆడనే కూకుంటానండి. మీ వాడు నా చెల్లెల్ని ప్రేమించాడు. చాలా తప్పండి, ఎదవన తప్పు రాని చెప్పుతో కొట్టానండి. మా చెల్లెలు కూడా మీ వాడిని ప్రేమించింది. తమరు చెల్లెలు గారు ఎవరినైనా ప్రేమించవచ్చండి, కానీ మా యదవ కథ ఆహత ఉండొద్దండి. బాబా, నాకీడు ఒక్కడే కొడుకండి, అంచేత ఈ ఒక్కసారికి అని క్షమించి ఏ శిక్ష వేయకుండా వదిలేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది శిక్షలు వేయడానికి కాదు, మా చెల్లిని మీ రవికిచ్చి పెళ్లి చేద్దామని. ఏమన్నారు? పెళ్లి చేద్దాం అంటున్నారు. బాబా, ఇన్నాళ్ళుగా పులిహార చేస్తుండా రాళ్ళేయో తిరగమాత గింజలేయో తేడా తెలుసుకోకుండా వాగేశాను. పర్లేదు, కట్న కానుకలు ఎంత కావాలో చెప్తే. కట్నమా? ఈ నా కొడుకుని కన్నందుకు ఇన్నాటికి నాకు లాభం వచ్చే పని ఇది ఒక్కడ చేశాడనమాట. బాబా, మా వాడి చదువు సంజలకి ఓ 60,000 అప్పు చేశాను బాబు. 60,000కేం కర్మ, 60 లక్షలు ఇస్తాను. 60 లక్షలా? ఏ చాలవా, 1,00,000 తీసుకోండి. ఏమైందో చూడరా. ఏ పులియారే 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 పులియారే, మేగజలి మేగజలి మేగజలి, ఏ పార్ సిగరెట్ తోసి, ఏ కాఫీ, ఏ కాఫీ, ఏ చాయ్, ఏ వేడి వేడి చాయ్, ఏ మేగజలి మేగజలి మేగజలి. ఆటరాది బండి వచ్చి పరిగెత్తంటరా. బాబా, మామూలుగా 4 సున్నాల కంటే ఎక్కువ వింటే ఈ గుండె తట్టుకోలేదండి. అట్టాడి తమరు అదాటో 1,00,000 అనేసరికి నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది బాబా. అయితే మీకు పెళ్లి ఇష్టమేగా? కాకపోతే నాదొక చిన్న కోరిక బాబు. చెప్పండి. అయ్యేం లేదు బాబు, మా అమ్మ నాగార్జున సాగర్లో ఉందండి. మీరు పెళ్లి ఎక్కడ పెట్టుకున్నా తాంబూలాలు మాత్రం దాని కళ్ళ ముందు తీసుకుంటే దానికి తృప్తిగా ఉంటుంది. నా చెల్లెలు పెళ్లి కోసం ఒక నాగార్జున సాగర్ ఏంటండి, ఎక్కడికైనా వస్తాను. అదేంది బాబు, తమరు ఈ ప్రాంత పోరేనని ఒక్క మాట కూడా చెప్పలేదు. అవసరం రాలేదు కదండి, మీరు నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి మా వాళ్ళని కలిసి వస్తాను. అట్టగే. కానివ్వండి కానివ్వండి, ఎవడు కూర్చున్న చోట నుంచి కదలటం లేదు, కబుర్లు తప్ప ఏ పని జరగటం. బాబాయ్, ఏంటి అలా చూస్తున్నావు? నేను బాబాయ్ నీ బాణిక్యాన్ని. తెలుసు బాబు, ఎన్నాళ్ళయింది బాబు నిన్ను చూసి, నీ గురించి వింటూనే ఉన్నాను, చాలా గొప్పవాడి అయ్యావట, సంతోషం. ఏమిటిలా వచ్చావు? స్వప్నకి ఈ ఊరి సంబంధమే కుదిరింది బాబాయ్. అవును, నీ ఉద్యోగం ఎలా ఉంది? ఏం ఉద్యోగం లే బాబు, కూలీకి ఎక్కువ గుమాస్తాకి తక్కువ నా అటెండర్ ఉద్యోగం. నువ్వు మా దగ్గరికి వచ్చేచ్చు కదా. వస్తాను బాబు, వచ్చే టైం వస్తే ఇక్కడ ఆగుతానా? ఆ బాబాయ్, నీ సైకిల్ తీసుకుని కాలవవుతల క్వారీకి వెళ్ళి మన వాళ్ళని పలకరించి వస్తాను. అంటే పాత వాళ్ళు ఎవరిని మర్చిపోలేదన్నమాట. వెళ్ళు బాబు. వెళ్ళొస్తా బాబాయ్. ఆఫ్టర్ ఆల్, ఒక నేరస్తుని పట్టుకోవడానికి ఇన్ని రోజులా? సారీ డాక్టర్, మేము సిన్సియర్గానే ట్రై చేస్తున్నాం, కానీ ఖాళీ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఎక్కడా లేడు మేడం. ఏ ప్రాంతంలో ఉన్నా కూడా పట్టుకు తీరాలి. అలాగే డాక్టర్, డెఫినెట్లీ.
మాణిక్యానికి ఎలా ఉంది ఇప్పుడు ఏం చెప్పలేమండి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి నాకు రిపోర్ట్ చేస్తూ ఉండండి ఏబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరిస్తానన్నా తీసుకుని స్టోర్ చేసి పెట్టండి అనస్థీషియా పవర్ తగ్గగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి ఈసీజీ రిపోర్ట్ నాకు వెంటనే పంపించండి ఓకే డాక్టర్ ఎక్స్రే ఆర్థోపెడిస్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేయండి ఓకే డాక్టర్ పాపా కాఫీ తీసుకో పిన్ని అవతల దేవుడు లాంటి మాణిక్యం ప్రమాదంలో ఉంటే నన్ను తీరిగా కాఫీ తాగమంటావా పొద్దున్న నుంచి ఏమీ తీసుకోలేదు కొంచెం కాఫీ అన్నా తాగవే నాకు ఇప్పుడు కాఫీ తాగటం కంటే బయట జనం కన్నీళ్లు తోడటం ముఖ్యం భగవంతుడా నా కోసం నేను ఏది నిన్ను కోరలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను ఈ లోకంలో మంచిని నిలబెట్టగల మంచి మనిషి ప్రాణం నిలబెట్టు దేవుడికి చావు లేదు అన్న మాట నిజమైతే దేవుడు లాంటి మాణిక్యాన్ని బతికించు మాణిక్యం బాగా ఉండదు ఏం పర్లేదు బాబాయ్ మాణిక్యం బాగుండదు మాణిక్యానికి ప్రమాదం తప్పింది భయపడాల్సిన అవసరం లేదు మాణిక్యం కోల్పోయాడు హలో మాణిక్యం బతికినా ఏమైంది వాడు కళ్ళు తెరిచాడంట అయితే మీరు కళ్ళు మూయడం ఖాయం నువ్వు నోరు మీరా నేను మొదటి నుంచి మొత్తుకు చస్తనే ఉన్నా నాగార్జున సాగర్ ఈశాన్యంలో ఉందిరా అక్కడ మంటలు మానభంగాలు మనకు వచ్చి రావు అని విన్నావా నువ్వు ఊరుకోవయ్యా ఊరుకుంటే బాగా చూరుకుంటుంది అడెవరనుకున్నావయ్యా మాణిక్యం అయ్యా మాణిక్యం కాస్త తేడా వచ్చిందంటే మన బ్లడ్ లో ఫుడ్ కలుపుకుని తింటాడు డేయ్ నేను ఎట్టకొట్ట ఎడుస్తా గారి నువ్వే ఆడు కూల్ డౌన్ అయ్యేంతక ఆడు కంటపడపాక ఇదిగో డాక్టర్ నమస్కారం అండి హాయ్ స్వప్న కమ్ ఇన్ తీసుకోండి ఏంటివి మా అన్నయ్య ప్రాణాలు కాపాడినందుకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము ఏదో మా తృప్తి కోసం అది బ్లాంక్ చెక్ మీకు కావాల్సిన అమౌంట్ వేసుకోండి మీ అన్నయ్య ప్రాణాలకి విలువ కట్టే ఛాన్స్ నాకిచ్చారన్నమాట నా ఉద్దేశం అది కాదు చూడండి మీ అన్నయ్యని కాపాడినప్పుడు ఈ కాలనీ అంతా నన్ను ఆశీర్వదించారు ఆ దీవెనలకి మించిన ఫీజ్ నాకు మీరు ఇవ్వలేరు దీవెనలు దేవుళ్ళు మనుషుల ప్రాణాలు నిలబెట్టగలిగితే డాక్టర్ల కంటే పూజారులకే డిమాండ్ ఎక్కువ ఉండేది డాక్టర్ నేను ఇస్తున్న ఈ డబ్బు నా ప్రాణాలకు మీ వృత్తికో విలువ కట్టాలని కాదు 10 రూపాయలు ఇస్తే తప్ప పలుచూడని డాక్టర్లను చూశాను గాని పేషెంట్ బతికితేనే చాలు అదే 10,000 అనుకునే డాక్టర్ని మిమ్మల్ని చూశాను అందుకే మంచితనానికి మించిన మీ మానవత్వం మరో పెద్ద హాస్పిటల్ రూపంలో పేద ప్రజానికానికి పెన్నిది కావాలని డబ్బిస్తున్నాను ఇది మీకు సాయం చేయడం కాదు మాకు మేమే సాయం చేసుకోవడం నిజంగా నాకు హెల్ప్ చేయగలరా ఏం చేయమంటారో చెప్పండి రండి చెప్తాను హెల్ప్ అయితే లోపలికి తీసుకెళ్లి తలుపేసిందేంటి రాణి ఇక నీ పని చెటాకులో చెడుగుడే బాసు అంత సులుగా పడే క్యాటరింగ్ కాదు అది మనకు తెలుసు కాని అవతల క్యాండిడేట్ చెటాకులో చెడుగుడే ఏ విషం ఇంజక్షన్ తీసుకుని నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇది పొడుచుకుని చచ్చిపోతానందనుకో ఇక నీకు సవతిపోరే అలంట అరి ముద్దు ముద్దుగా కోసే పూ కోసే
చేయాలంట యమ గుట్టు గుట్టుగా సూత్రం కట్టాలో అమ్మా లగ్గం పెట్టాలో అమ్మా నువ్వు ఓకే అంటే పంతుల గారిని పిలిపించేసేనా కార్యం జరిపించేసేనా మరి నువ్వేమంటావు బుల్లెమ్మా అరె నీ మాటే నా మాటమ్మా అటుంది బొమ్మ ఇటుంది గుమ్మ నడాన పడ్డ బ్రహ్మయ్య ఎటెప్పుకెళ్ళి సెటప్ చేయడం నువ్వే చెప్పయ్య కొట్టాడే కుర్రాడు కొంగుల డాక్టర్మా ఏదో చెప్పాలని తీసుకొచ్చి మౌనంగా ఉండిపోయారే అందరికీ హెల్ప్ చేసే మీకు నేనేం హెల్ప్ చేయగలను లైఫ్లో సరదాల గురించి తప్ప ఇలా సహాయాల గురించి ఆలోచించే రోజు వస్తుందని నేను అనుకోలేదు నేను మెడిసిన్ పూర్తి చేసి వచ్చిన తర్వాత మా పిన్ని నాకు ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చింది నిశ్చితార్థం కూడా జరిగింది అమెరికా సంబంధం కుదిరినందుకు మా బిడ్డంత అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరని మా అమ్మ నాన్న పొంగిపోయారు నేను నా స్నేహితురాళ్ళు కలిసి ముఖ్యమైన ఊళ్ళకెళ్ళి పెళ్లి పత్రికలు పంచిపెట్టాము చివరిగా నాగార్జున సాగర్లో ఉన్న తెలిసిన వాళ్లకు పెళ్లి పత్రికలు ఇచ్చి పొద్దుపోవడంతో అక్కడ గెస్ట్ హౌస్లో ఉండిపోయాం నా ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్దాం రమ్మంటే మిగిలిన పత్రికల మీద పేర్లు రాసుకుంటాను మీరు వెళ్ళండి అన్నాను ఇంతలో కరెంటు పోయింది గాలికి తలుపులు కొట్టుకుంటుంటే తలుపులు వేద్దామని వెళ్ళాను Yeah.
ఖాళీ చావు కోసం ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూస్తున్నాను. వాడు నాకు కావాలి. వాని సర్వనాశనం చేయాలి. సర్జరీ చేసిన ఈ చేతులతోనే వాని పోస్ట్ మార్టం చేయాలి. వాడి ముక్కలు ముక్కలుగా నరకాలి. ముక్కలు ముక్కలుగా నరకాలి. ముక్కలు ముక్కలుగా నరకాలి. సర్జరీ చేసిన ఈ చేతులతోనే వాడి పోస్ట్ మార్టం చేయాలి. ఆ ఖాళీ చావు కోసం ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూస్తున్నాను. వాడి ముక్కలు ముక్కలుగా నరకాలి. ముక్కలు ముక్కలుగా నరకాలి. ముక్కలు ముక్కలుగా నరకాలి. అంబ పలుకు జగదంబ పలుకు. తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా కాదా? బిప్పం బిప్పారం కిజగారం కాచబెల్లం శంకరాభరణం బాబుగారి జాతకం. అబ్బో ఓహో, అయ్యగారిది అన్న పోచ మనసు, కరుగుద్ది చూసారా కరుగుద్ది అట్టాంటి మనసు, బాబుగారిది బంగారం లాంటి మనసు. చిన్న క్షేమ కూడా కట్టం కలిగించరు తమరు, కానీ మగరాజులా వస్తారు అయ్య గారు. అందుకే క్వారీలో కూలీగా పనిచేస్తున్నాను. అట్టా మాట్లాడవుతారా? ఈ కోయదొర చెప్పింది ఏదవాక్కు? అట్టా మొహం తిప్పుకోకుతారా? తమరి అమ్మగారు అయ్యగారు చిన్నప్పుడే పోయారు. చిన్న కోనుండాది చెల్లెమ్మ. చెల్లెమ్మ అంటే తమరికి పంచపానారు. తల్లియోలుగా చూసుకున్నావు. తమరు పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టరు ద్వారా, తమరి అమ్మగారికి దండం పెడతారు. అమ్మ చనిపోయింది కదయ్యా. అమ్మ చనిపోయింది కానీ ఆమె మనసు మాత్రం తమ చుట్టే గిరగిరగిరగిరగిరగ తిరుగుతుండాది. రూపాన్ని నీ గుండెల్లో పెట్టుకున్నావు. పేరును తమ కుడిచేతి మీద రాసుకున్నారు. కాదంటవా? కాదంటే చేయి చూపుతారా? చూపు నీ కుడిచే చూపు. సూచనవాదరా, తమరి తల్లి కాళమ్మ గారని తమరికి భగవంతుడు నిన్ను సల్లగ చూడాలి. బబలేచ కాలం తోత చాతురో పంచ. మాణిక్యం మాణిక్యం, ఇదిగో మీ చెల్లెల దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నాకేం కావాలంటే అది ఇస్తాను. Hey.
ఓసి కన్నె చుక్క నా జున్ను ముక్క నిన్ను చెల్లగొట్టి బంగారాలు ఆడేస్తా ఓరి సక్కనోడా కై పెట్టి నోడా నీ కిర్రు విర్రు బింగిరాలు ముద్దయ్యా మల్లె పక్కన ఆకు ఒకల చుంబనాల చుప్ప నాచి చుట్టుకుంటది అత్త బుట్టులా పిల్ల బిడ్డులా అందమైన చోట నిన్ను ఉంచుకుంటది కోకా కోలాల తోటి జిప్సీ పండల్లె వచ్చి అందుకోరా అంటదయ్యో రాత్రి నిన్ను కాదా? కానీ కాదు, నీ మత్తు దిగేదాకా పరిగెత్తిద్దామని పరిగెత్తాను. గెస్ట్ హౌస్ కటువైపుకి వెళ్ళి చూస్తే నువ్వు కనపడలేదు. సరేలే, కైపు దిగిన తర్వాత వెతుక్కుంటూ వస్తావులే అని. బాబాయ్, ఏమిటిదంతా? చూసావా బాబు ఎంత ఘోరం జరిగిపోయిందో? ఏం జరిగింది బాబాయ్? నిన్న రాత్రి ఎవడో తాగుబోతు విధవా మన గెస్ట్ హౌస్ లో దిగిన డాక్టర్ మని బలాత్కారం చేశాట. పాపం వచ్చే వారమే ఆ పిల్లకి పెళ్లిట. శుభమాని శుభలేఖలు పంచడానికి వచ్చిన ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశాడు ఎవడో పశు. ఆ అమ్మాయి ఎవరు? ఏ ఊరు బాబాయ్? ఇదిగో బాబు, డిఎస్ దేవి, 237 రాఘవయ్య రోడ్, భువనగిరి. దరిద్రపు కొట్టుది. పెళ్లి చేసుకోవడానికి నేను పనికిరాను, అనర్హురాల్ని, నా జీవితం సర్వనాశనం అయిందని ఉత్తరం రాసి పెట్టేట పోయిందంట. పెళ్లి సంబంధం చూసినప్పుడైనా అమ్మా నాకు సంబంధం వద్దు, నాగార్జున సాగర్ లో ఎవరితోనో ప్రేమలో పడి తిరుగుతున్నాను, వాడినే పెళ్లి చేసుకుంటానని చెప్పి చావచ్చుగా. పెళ్లింటిని శవాల కుప్ప చేసింది. పెళ్లికి ముందే పిల్ల చెడిపోయిందని తెలిస్తే
ఎంతమిరికావడైనా ఎందుకు చేసుకుంటాడు? పరువు కోసం బతికే మనుషులు కాబట్టి అట్టాంటి బిడ్డను కన్నందుకు వాళ్ళకు వాళ్ళే శిక్ష వేసుకున్నారు. అయినా అలాంటి దరిద్ర కూతుర్ని ఏ తల్లి కరకూడదమ్మా. అమ్మా నాకు మనిషి జన్మనైతే ఇచ్చావు కానీ నేను మృగంలా మారిపోయానమ్మా. ఎక్కడ ఆడది కన్నీళ్లు పెడితే అక్కడ శుభం జరగదంటారు. నా మూలంగా ఒక అమాయకురాలి బతుకు కన్నీళ్ల పాలై ఇల్లే వల్లకాడైంది. ఇంకా ఈ మృగానికి నీ పేరు తలుచుకునే అర్హత లేదు, అర్హత లేదమ్మా. అమ్మా నువ్వెవరో నీ పేరేమిటో తెలీదు, అయినా ఆడదానివి, అందుకే నా కోరిక బలైపోయావు. నువ్వు బతుకుంటే నీ బాధల మీద పడి నా పాపం కడుక్కునే అవకాశం కలిగించు. ఈ గాజులు సాక్షిగా ఇంకెవరికి అన్యాయం చెయ్యను, చెయ్యనివ్వను. ఎప్పుడో జరిగిన నేరం నిప్పులా కాల్చేస్తుంటే నిలువు నా తను రగిలాడే అగ్నిశిఖలా ఎదలోని జ్వాలతో ఎదిగాడు చంద్రుడై పది మంది కళ్ళలో నిలిచాడు దీపమై ఆరిపోమంటే న్యాయమా ఓ దైవమా ఓ నీలీలలు చిత్రం సుమా ఎదురై ఆయువును బలి కోరింది ఊపిరిని హారతి చేసి ఇమ్మన్నది ఆనుసటి కుంకుమ చెరపటం ధర్మమా నూరేళ్ల బంధమై చేరటం సాధ్యమా ఏది కర్తవ్యం తెలుకుమా ఓ దైవమా నీలీలలు చిత్రం సుమా ఐమ్ సారీ. ఇందాక మీరు ఏదో హ్యాపీ మూడ్లో వస్తే నా గతం చెప్పి మిమ్మల్ని విసిగించాను. రియల్ ఐమ్ వెరీ సారీ. గత 5 ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న బాధను దూరం చేయడానికి నాకు 2 నెలలు టైం ఇవ్వండి. జస్ట్ 2 మంత్స్. మీ బతుకు పాడు చేసిన వాడి భవిష్యత్తు మీ కాళ్ళ దగ్గర ఉంటుంది. మీరేంట్రా డెడ్ బాడీ పక్కన కూర్చున్నట్టు కూర్చున్నారు? మాకంత అదృష్టమా? మరి అయ్యే ఎక్స్ట్రాలంటే ఇది ఆ పక్కన మాత్రం ఎందుకు బాకీ? అది కూడా టిక్కెటే. మరణి అది అసెంబ్లీరా?
దాని మీద టికెట్ ఏమంటే గవర్నమెంట్ వాళ్ళు మన పేక మీద కట్టేస్తారు. సారీ. ఆ సందన బొమ్మలా ఉన్నావే నా తల్లి. రండి కూర్చోండి. మనిషి ఒంటరిగా ఉంటే ఆలోచనలు ఈగల్లాగా ముసురుకుంటాయి. స్వప్నమ్మ పెళ్లితో పాటు నువ్వు పెళ్లి చేసుకుంటే చెల్లెలు అత్తవారింటికి వెళ్ళిందన్న లోటు తెలియకుండా ఉంటుంది బాబు. ఏమిటి బాబు మాట్లాడవు? నువ్వేం మాట్లాడకపోయినా పొద్దున తాంబూలాలప్పుడు ఆ డాక్టర్మ్మ కళ్ళు నీతో మాట్లాడడం చూశాను. డాక్టరమ్మ గారికి కూడా నువ్వంటే చాలా అభిమానమని సింహాద్రి చెప్పాడు బాబు. ఇంకెందుకు బాబు ఆలస్యం? నువ్వు ఊ అంటే నీ గౌరవానికి ఏమాత్రం తగ్గకుండా ఆ డాక్టర్మ్మతో చెప్పి మీ పెళ్లి జరిపించేస్తాను. ఏం చెప్తావు? ఒకప్పుడు నాగార్జున సాగర్ లో ఒళ్ళు తెలియకుండా తాగి నీ జీవితం నాశనం చేసింది మా మాణిక్యమేనని చెప్తావా? నువ్వు ప్రాణపోసిన వ్యక్తే ఒకనాడు నీ జీవితం నాశనం చేసిన వ్యక్తిని చెప్తావా? మీరెవరినైతే చంపాలని ప్రతి క్షణం నిరీక్షిస్తున్నారో ఆ మనిషే మీ మాణిక్యమని చెప్తావా? బాబు, ఆమెను తలవంచుకునేలా చేసిన నేను ఆమె మీద తలమరాలు పోస్తానని చెప్తావా? ఆమె జీవితాన్ని నలిపేసిన నా కాళ్ళతో సప్తపదులు నడవాలనుకుంటున్నానని చెప్తావా? నిన్ను మానభంగం చేసిన మనిషే పానికిరాణం చెయ్యాలనుకుంటున్నాడని చెప్తావా? ఏం చెప్తావు బాబాయ్? ఏమని చెప్తావు? వద్దు బాబు, వద్దు. నిజం చెప్పి ఆ డాక్టర్ అమ్మని దూరం చేసుకోవద్దు బాబు. శివుణ్ణి చూసి దండం పెట్టే జనమే ఆయన మెడలో ఉన్న పామును చూసి భయపడతారు. ఇన్నాళ్ళు నీ మంచితనాన్ని చూసి నువ్వే దేవుడు అనుకుంటున్నా ఆ పిల్ల. నిజం చెబితే నిన్ను చాలా అసహించుకుంటుంది బాబు. దయచేసి దయచేసి ఈ నిజాన్ని అమ్మాయికి చెప్పొద్దు బాబు, చెప్పొద్దు, చెప్పొద్దు. నమ్మిన చోట నిజం దాచడం హత్య కంటే దారుణం బాబాయ్. శకుంతలాదేవి నన్ను నమ్మి తన గతం చెప్పింది. అందుకే ఈరోజు కాకపోయినా రేపైనా ఆమె ముందు నా గతం చెప్పి తీరాను. కూర్చో. అమ్మాయి బాగుంది కదా? అవును దినా. ఎలా ఉన్నాడు? ఎవరు? అబ్బాయి. బాగానే ఉన్నాడు. ఎందుకు? ఎందుకేంటి? నువ్వు పెళ్లి చేసుకోవడానికి? వీణి పెళ్లి చేసుకోవాలా? అయినా నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడానికి నువ్వెవరివి? రాణి చూడండి, నేను ఇతనితో కలిసి ఇదే ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంటున్నాను. అయినా వీళ్ళిద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదండి. సంబంధం ఉన్నా లేకపోయినా ఒక మగాడితో కలిసి ఉంటున్న అమ్మాయితో మీకు పెళ్లి సంబంధం ఇష్టమా? రాణి, ఏమిటి నీ ఉద్దేశం? పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఉంటావు? బతికినంత కాలం. అంటే? నేను ఎప్పుడో చెప్పాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, రాధలా ఆరాధిస్తున్నాను అని. నిన్ను నేను ప్రేమించడం లేదు. వద్దు, ప్రేమించొద్దు. అయినా కానీ లోకం ఏమనుకుంటుంది? నన్ను ఉంచుకున్నారనుకుంటుంది. పర్వాలేదు, నాకు అమ్మా నాన్న లేరు, కానీ తండ్రిలా అన్నలా ప్రేమికుళ్ళ మీ అండ ఉంది. అది చాలు నా జీవితానికి. నేను వేరే పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో పనిమనిషిగా ఉంటాను, మీకు పిల్లలు పుట్టి ఆయాగా ఉంటాను, వచ్చే జన్మలో మీ భారీగా నా సీట్ రిజర్వ్ చేసుకుంటాను. రాణి, మనసుకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని భారీగా వాడితో కాపురం చేసే కంటే మనసు ఇచ్చిన వాడికి ఉప్పుడు గట్టిగా ఉండడమే నాకు సంతోషం. ఒరే కటారి, ముందు ఎవరి పేరు రాద్దావరా? ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు రాయి. ఓరే నీ హెడ్ లో నా బ్రెయిన్, పెళ్లి వాళ్ళిద్దరికైతే వాళ్ళ శుభ లేఖలు ఇవ్వటమంటారా బాబు? ఎందరు వచ్చినా వాళ్ళిద్దరు రాకపోతే పెళ్లి జరగదుగా, అందుకని. వారిని అమ్మోరు సినిమాలో సౌందర్య ఫేస్ లాగా ఇలా బొమ్మలు గీసావట్రా బాబు.
చటాకులో చెడుగుడు బొమ్మల కలిసి మాదిరి ఎలాగూ పసుపు రాస్తున్నాడు కదా అని బుట్లు కూడా పెడుతున్నా అంతే. ఓ పని చెయ్యి, కొంచెం గన్నం పూసి ఇవి పన్నీర్ల ముంచు, ఇవి పెళ్లి కాడలు, ముత్తైదులు కాదు. నీ కట రండి కూర్చోండి. మొదటి శుభలేఖ మీకే ఇస్తున్నాను, నా పెళ్లికి తప్పకుండా రావాలి. వెళదాం స్వప్న, ఇంకా చాలా మందిని పిలవాలి. గుర్తుందిగా, నా పెళ్లికి రాకపోతే ప్రజా వైద్యశాల పెళ్లి మండపం అయిపోతుంది, జాగ్రత్త. పెళ్లి కుదరగానే స్వప్నంలో మంచి హుషారు వచ్చింది కదా పిన్ని. పెళ్లి జరగబోతోందని ఆ అమ్మాయిలో హుషారు వచ్చింది. నీ గతం తెలిసాక అతనిలో నువ్వంటే హుషారు చచ్చిపోయింది పిన్ని. ఏమి, నేనేమన్నా తప్పన్నానా? వద్దన్నా వినకుండా జరిగిందంతా చెప్పావు, దాంతో అతనికి నీ మీద విరక్తి కలిగింది. మనిషిగా ఎంత గొప్పవాడైనా అతను మగాడే, తనిష్టపడిన ఆడది శీలం పోగొట్టుకుందని తెలిసాక ఏ మగాడైనా ఆడదాన్ని పురుగును చూసినట్టు చూస్తాడు గాని తాళిగట్టి అర్ధాంగిని చేసుకోడు. లక్షణంగా ఉన్న ఆడపిల్లలకే లక్షలకు లక్షల కట్నమిస్తుంటే పెళ్లిళ్ళు కాని ఈ రోజుల్లో ఇలాంటి గతం ఉన్న నీకు భవిష్యత్ ఎక్కడిదే? అయిపోయిందా? జరిగిందంతా ఆయనకి చెప్పకుండా దాచిపెట్టి పెళ్లి చేసుకుని సుఖపడాలన్నా కోరిక, ఆశ రెండు నాకు లేవు. అయినా బతికే వద్దనుకుంటున్న నా భవిష్యత్తు గురించి నువ్వెందుకు బాధపడతావు? ఇంకెప్పుడు నా పెళ్లి గురించి, నా సంసారం గురించి ఆలోచించకు. డాక్టర్గా ఇంతమందికి ఎందుకు ప్రాణాలు పోస్తున్నానో తెలుసా? భవిష్యత్తులో నా జీవితం నాశనం చేసిన వాడి ప్రాణాలు తీస్తే ఆ పాపం నా కట్టకుండా ఉండటానికి. అమ్మా, వాణ్ణి చంపి జైలుకెళ్ళాకే నాకు మనశ్శాంతి. నాకు నా జీవితం మీద కంటే వాడి చావు మీదే కోరిక ఎక్కువ. ఈ జన్మకు నా మెళ్ళో దీనికి తప్ప తాళికి చోటు లేదు. ఆ నలుగురు పేర్ల మీద రిజిస్టర్ చేయండి. అలాగే. నమస్కారం. ఆగు, నాకు తెలియకుండానే పెళ్లి సంబంధం తీసుకొచ్చావు, అడగకుండానే మాకు ఆస్తులు పంచావు, ఏంటిదంతా? మాకు నీలా బ్యాంక్ బ్యాలెన్స్ లేవని ఎప్పుడైనా ఫీల్ అయ్యామా? నీలా కార్లు బిల్డింగ్లు కావాలని ఎవరితోనో చెప్పావా? మా ముఖారు ఎంతో కొంత పడేస్తే గానీ విశ్వాసంగా ఉండవనుకున్నావా? లేకపోతే ఏమిటి బాబు, శివుడి సన్నిధిలో నందిలాగా నీ పంచన హాయిగా బతుకుతున్న మమ్మల్ని డబ్బిచ్చి వదిలించుకోవాలని చూస్తున్నావా? అప్పకింతలతో చెల్లిని అత్తారంటి పంపించినట్టు ఆస్తులు మా పేరు రాసి వెళ్ళిపోమట్టి పోవటానికి మాకెవరు లేరు బాసు. అమ్మ నాన్న మించిన ఆప్తుడివి, నిన్ను వదిలి మేము ఉండలేవు. మాకు కావాల్సింది నీ అభిమానమే గాని ఆస్తులు కావు బాబు. ఆస్తుల్ని అయిన వాళ్ళను త్యాగం చేయడానికి నేనేం గౌతమ బుద్ధుణ్ణి కాదు. కలిసి బతుకుతున్నాం, కలిసి పైకొచ్చాం, కానీ నేను కార్లలో తిరుగుతున్నాను, మీరు డోర్లు తీసి నిలబడుతున్నారు. నేను యజమానిలా పై అంతస్తు మీద నిలబడున్నాను, మీరు కూలీలా గుమ్మం దగ్గర కూర్చుంటున్నారు. ప్రతి మంచి పనికి నాకు శత్రువు పెరుగుతున్నాడు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. ఒకవేళ నాకేమైనా జరిగితే మీరు అనాథలు కాకూడదనే ఆస్తులు పంచారు, అంతేకాని త్యాగాలకో మెహర్బానీల కోసమో కాదు. అయిన వాళ్ళం కాకపోయినా ఆత్మీయుల్లా కలిసి బతికాం. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట కాదనకండి. నిరసన ప్రదర్శన చేస్తున్నావు. రాసి ఇవ్వడం ఏంట్రా? మీ అందరికి తలా ఒక ఎకర స్థలం రాసిచ్చారు కదా? రాసిచ్చావు, అదే చేత్తో అందరూ నీ దగ్గర అప్పు తీసుకున్నట్టుగా స్టాంప్ పేపర్ పై సంతకాలు కూడా తీసుకున్నావుగా. అంటే అదే మరి కబ్జా చేసిన ప్రతి స్థలానికి మా చేత టేపులు ఇట్టు కొలిపించావు, కూలోళ్ళు ఎలా మట్టి పోయించావు, నీ కట్టొచ్చిన వాళ్ళకి మాతో గోతులు తోపించావు. నీకిన్ని చేసినందుకు మాకేం మిగిలింది? నువ్వు కబ్జా చేసినప్పుడు అలా కొట్టిన కొబ్బరి చెప్పులు, నువ్వు శంకుస్థాపన చేసినప్పుడు అలా వదిలేసిన సిమెంట్ తట్లను. ఏంటయ్యా ఈ సిటీ కబోయ్ మేరు? మీ అక్క మొగడం గౌరవం కూడా లేకుండా
బయట రౌడీలకైతే బేటాలు ఇవ్వాల్సి వస్తుందని సొంత బామ్మర్దల్ని గుండాల కింద వాడుకున్న లోపరడ్డీడు ఇడికి పరిగేదేంటి ఎవరు వచ్చినట్టున్నారు వెళ్ళి చూడు నేను మీతో గడవ పెట్టుకోవడానికి రాలేదు నా చెల్లెలి పెళ్ళికి గౌరవంగా పిలుద్దామని వచ్చాను మీరు నన్ను శత్రువుగా అనుకోవచ్చు కానీ నేను మీ గురించి ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు మీరు తప్పు చేస్తే ఎదిరించాను నాకు అన్యాయం అనిపిస్తే గడవ పడ్డాను అంతకు మించి నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు ఈ రోజు నుంచి నేను ప్రశాంతంగా బతకదలుచుకున్నాను ఈ గొడవలు ఎత్తులోకి పై ఎత్తులు మన మధ్య వద్దు నేను మీకు హాని చేయను మీరు ప్రజలకు హాని చేయొద్దు ఇంతకు ముందు మన మధ్య జరిగినవన్నీ మర్చిపోదాం రేపు నా చెల్లెలి పెళ్లి మీరంతా దగ్గర నుండి జరిపించాలి నమస్కారం నమస్కారం కూర్చోండి కూర్చోండి సంతోష్ కూర్చోండి అక్కడ మాణిక్యం చేతులెత్తి దండం పెడుతుంటే నువ్వేంటి చేతులు దించి పంచి లంగోటాలు పట్టుకుంటావు అసహ్యంగా ఏం చేయమంటావరా అది ఫేస్ చూసేసరికి అన్న షెడ్డీలో బాంబు పెట్టి సీనే గుర్తొచ్చేస్తుంది ఆటోమేటిక్ గా నాకు తెలియకుండానే నా చేతులు పాయింట్ మీదకి వెళ్ళిపోతాయి అయితే ఆ రోజు స్వీట్ మెమరీస్ ఇంకా మర్చిపోలేదన్నమాట మీరు టిఫినీలు చేశారా భోజనాలు చేసే టైం అవుతుంటే టిఫినీలు చేశారా అని అడుగుతాడు ఈడెవడరా నీ చెటాకులో నా చెడుగుడు మీరు భోజనాలు చేస్తే మిగతా వాళ్ళకి ఏమీ ఉండవని నీ మ్యాటర్ ఇది కూడా తెలిసిపోయింది ఇప్పుడేం తప్పు జరిగిందమ్మా అది ఆ జంటను ఆశీర్వదించటం చూడమ్మా ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు ఆవిడ ఇక్కడ పెద్ద డాక్టర్ తల్లిదండ్రులను చంపిన కూతురు డాక్టర్ అయినా మినిస్టర్ అయినా ఒకటే చూడు బాబు దాని సంగతి నీకు తెలియదేమో దాంది మా ఊరే పెళ్లికి వారం ముందు ఎవరితోనో తిరిగి చెడిపోయింది అది అందరికీ తెలిసేసరికి ఊరు వదిలి పారిపోయింది దాంతో నలుగురిలోనూ తలెత్తుకు తిరగలేక వాళ్ళమ్మా నాన్నలు పురుగుల మందు తాగి చచ్చిపోయారు మరి ఇలాంటి కన్యలకారి కుమారీలతో అక్షంతలు వేయించడం అపచారం తాగు పుణ్యకార్యం అనిపించుకుంటుందా అసలు ఇలాంటి వాళ్ళని పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి పిలవడమే తప్పు వీళ్ళ చూపు పడితే పచ్చని పందిళ్ళు కూడా చిచ్చులా కాలిపోతాయి డాక్టర్ ఎలాంటిదో ఆవిడ శీలం ఎటువంటిదో నాకు తెలుసు మొగుడి కంటే బంగారు మంగళసూత్రానికి ఐదో తనానికి అంటే ఆరు గజాల పట్టు చీరలకు విలువనిచ్చే మీ అందరికంటే చాలా గొప్పది ఆవిడ పగల సంసారం రాత్రులు వ్యభిచారం చేసే వాళ్ళకంటే చాలా ఉన్నతమైనది ఆవిడ మీరన్నట్టు ఆవిడికి పచ్చని కాపురాలు కూల్చడం తెలీదు చచ్చే వాళ్లను బతికించడం మాత్రమే తెలుసు ఆమె మనసు బంగారు మనిషి బంగారు ఆమె నగౌరవపరిచే వాళ్ళు ఎవరైనా నా దృష్టిలో మనుషులు కారు నాశనం చేసిన వాడిని మీ కాళ్ళ దగ్గర పడేస్తాను
ఒక రెండు నెలలు టైం ఇవ్వండి. ఆ ఖాళీ కాడు నాకు కావాలి. వాడి ముక్కలు ముక్కలుగా నరకాలి, ముక్కలు ముక్కలుగా నరకాలి, ముక్కలు ముక్కలుగా నరకాలి. బాబు నీ బాధ చూస్తుంటే నిజం ఆమెకి చెప్పి ప్రాణత్యాగం చేసుకుంటావేమో అని భయం వేస్తోంది బాబు. వద్దు బాబు, వాల్మీకిగా మారిన బోయవాడివి నువ్వు. ఈ ఊరి జనం బ్రతుకు రాతలు రాయాల్సిన సంస్కర్తవి. నువ్వేం చేస్తున్నావో నీకే తెలియని మత్తులో చేసిన నేరానికి ఇన్నేళ్ళు నీ జీవితాన్ని నువ్వే ఆహుతి చేసుకున్నావు. అందం, వయస్సు, ఐశ్వర్యం అన్నీ ఉండి కూడా మూడులాగా మిగిలిపోయావు. నువ్వు చేసిన తప్పుకి ఇంతకన్నా పెద్ద శిక్ష ఉంటుంది బాబు. బాబు 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 బాబు, మీరు తప్పకుండా మేయర్గా పోటీ చేయాలి బాబు. ఆ గట్టారత్తయ్య కార్పొరేటర్ గానే కాలనీ నాశనం చేశాడు, మేరైతే సిటీని వల్లకాడు చేస్తాడు బాబు. రేపేం జరుగుతుందో తెలియని మనం నెల రోజుల తర్వాత జరిగే సంగతి ఎలా చెప్పగలం? అలా అనక బాబు. నేను మనిషిగా తిరిగి వస్తే, మనిషిగా తిరిగి వస్తే, మనిషిగా తిరిగి వస్తే మేయర్గా పోటీ చేస్తాను. నువ్వు ఒక 5 నిమిషాలు బయటకి వెళ్ళి. ఇంకో స్టిల్ ఉంది సార్. అరే 10 నిమిషాలు ఆగవయా, చాలా స్టిల్ తీయాల్సి వస్తుంది. ఏంటా కాబోయే మేయర్గా పుట్టోళ్ళకి పోదులేస్తంటే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తావేంటి? నా పబ్లిసిటీ మీద దెబ్బ కొడదామనా? నేను చెప్పబోయే న్యూస్ ఇంటే పబ్లిసిటీకి పోదు కాదు, నీ పెద్ద కర్మకే పుట్టోలు తీసుకోవాల్సి వస్తుంది. ఏంటో అంత న్యూస్? ఆ మాణిక్యం గడు మేయర్ ఎలక్షన్ కి పోటీ చేస్తున్నాడంట. ఆ దానికి కూడా మాణిక్యం మేయర్గా పోటీ చేస్తున్నాడా? ఆడు మామూలుగా ఉన్నప్పుడే కార్పొరేషన్ లో మన క్యారెక్టర్ అన్నింటినీ కంపు చేసి పారేశాడండి. ఇప్పుడు ఆడు వాస్తు బాగుండి పొరపాటు మేయర్ అయ్యాడు అనుకో, మన అందరినీ లోయర్ లెవెల్ కి తొక్కేస్తాడు. తొక్కే సూరుకోడు, నీ తోలు తీసి కార్పొరేషన్ లో కూలీలు అందరికి చెప్పులు కుట్టించుకోమని పనిచేస్తాడు. నర్సింగ్, నీకు ఎంతమంది గుండాలు కావాలో అంతమందిని తీసుకెళ్ళు, వాడు ఎలక్షన్ దాకా ఉండకూడదు. నేను మాణిక్యాన్ని మాట్లాడుతున్నా. మీరు అడిగిన ఖాళీగాడిని పట్టుకున్నాను. మీరు గాజులమ్మ గుడికి వస్తే ఆ ఖాళీగాడిని మీ కాళ్ళ మీద పడేస్తాను. ఇక్కడే ఉన్నాడు, నీ ఎదురుగానే ఉన్నాడు. ఎస్, 5 ఏళ్లుగా నువ్వు వెతుకుతున్న ఖాళీని నేనే, నిన్ను మానభంగం చేసిన ఖాళీని నేనే, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఖాళీని నేనే. నా చేతి మీద ఉన్న నా తల్లి పేరును చూసి ఖాళీ అనుకున్నావు, కానీ నిన్ను నాశనం చేసింది ఈ మాణిక్యమే. అందుకే నా తప్పుని రక్తంతో కడుక్కోవడానికి ఇక్కడికి వచ్చాను.
ప్రాణం పోసే చేతులకి పాపం అంటకూడదని నేను ఆ భగవంతుడు నా చావు ఇలా రాసి పెట్టాడు నువ్వు కోరినట్టే నా శవాన్ని నీకు కానుగ్గా పంపిద్దాం అనుకున్నాను డాక్టర్ కానీ చనిపోయే ముందు మరణ వాంగ్మలో నువ్వు వినాలని ఇన్నేళ్ల నా అంతర్మధనాన్ని నీతో చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చాను డాక్టర్ భగవద్గీత కంటే పవిత్రమైన నా తల్లి ఇచ్చిన రక్తం సాక్షిగా చెప్తున్నాను నేను కావాలని నీ మీద అత్యాచారం చేయలేదు తాగిన మైకంలో ఏం చేస్తున్నానో తెలియని ఉన్మాదంలో బిజిలి అనుకుని నీకు అన్యాయం చేశాను నిజం తెలిసిన తర్వాత నేను అమితంగా ప్రేమించే నా తల్లి పేరు నా ఒంటి మీద ఉంచుకునే అర్హత లేదని కాల్చుకున్నాను నేను అన్యాయం చేసిన ఆవిడే నా దేవత అనుకున్నాను ఆవిడ కాదన్నా సరే ఆవిడే నా పవిత్ర ప్రేమకు ప్రాణం అనుకున్నాను అందుకే ఆమెవరో తెలుసుకోవాలని సిటీకొచ్చాను కానీ నువ్వు చెప్పే వరకు తెలుసుకోలేకపోయాను నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నా పవిత్ర ప్రేమ సాక్షిగా ఈ గుడి కట్టించాను ఈ గుళ్ళో ఉన్న దేవత ఎవరో తెలుసా గాజులమ్మ కాదు నువ్వే ఆ రాత్రి జరిగిన పెనుగులాటలు గెస్ట్ హౌస్ లో పడి ఉన్న నీ గాజుల్ని నా నేరాన్ని గుర్తు చేయడానికి నన్ను మళ్ళీ ఏ తప్పు చేయనివ్వకుండా ఉండడానికి ఈ గుళ్ళో ఉంచాను నువ్వు నీ గతం చెప్పిన వెంటనే నేనే ఖాళీనని చెబుతా అనుకున్నాను కానీ నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుని నా చెల్లెలు పెళ్లి చేయడం కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఓ ఆధారం చూపించడం కోసమే 2 నెలలు గడువు అడిగాను నేను అడిగిన గడువు ఈ రోజుతో తీరిపోయింది దేవుడు నాకు ఇచ్చిన టైం కూడా పూర్తయిపోయింది నీ జీవితంలో ఓ చీకటి అధ్యాయం లాంటి నేను ఈ రాత్రితో ముగిసిపోతాను ఇన్నాళ్ళుగా నువ్వు అనుభవిస్తున్న బాధ అవమానం ప్రతీకారం అశాంతి అన్నీ అన్నీ నా చావుతో పూర్తయిపోతాయి చేసిన తప్పుకి చావు కంటే పెద్ద శిక్ష ఏమైనా ఉందా ఒక డాక్టర్గా మీరు నన్ను బతికిద్దామన్నా నా పాప నన్ను ప్రశాంతంగా ఉండని బతు నీకు తెలీదు డాక్టర్ నేను చేసిన తప్పు వయసు 5 ఏళ్ళు కానీ దానికి ప్రతిఫలంగా నేను అనుభవించిన బాధ వయసు 100 ఏళ్ళు ఇంకా బాధ భరించే శక్తి నాకు లేదు నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన నీ తల్లిదండ్రులను కాటికి పంపించాను డాక్టర్గా ఎంతో గొప్పగా ఉండాల్సిన నీ భవిష్యత్తుని నాశనం చేశాను అందరిలా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన నీ జీవితాన్ని జీవం లేని ఎడారిగా మార్చాను మనిషిగా బతికే అర్హత లేని నన్ను ఎందుకు రక్షించావు Thank you.
ఆ వస్తున్న పాప ఎవరో తెలుసా? నీ పాప నా పారిట సాపు. దాని నా కడుపున మోయాలని మోయలేదు. పాడైన నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నా తల్లిదండ్రులకు ఉత్తరం రాశాను. అది వాళ్ళ జీవితాలను నాశనం చేసింది. అది తట్టుకోలేని నన్ను పిన్ని ఓదార్చింది. నాలుగు నెలలు శవంలా బతుకుతూ ఒక ప్రాణికి నాలోని జీవం పోశానని తెలుసుకున్నాను. ఆ రోజు పిండాన్ని పోగొట్టుకోవడానికి నీ ప్రాణాలు తీసుకుంటావా? ఏదైనా జరిగితే పది ప్రాణానికే ప్రమాదం. ఊరుకోమ్మా ఊరుకోమ్మా. ఆ రోజు పుట్టిన బిడ్డను చంపేయాలనుకున్నాను. ఈ పాపాన్ని బ్రతికనివ్వకూడదు అనుకున్నాను. పిడికెళ్ళు కూడా తెరవని పసికందు ప్రాణాలు తీయడానికి నీకు మనసులా ఒప్పిందే? ఇది పాప అయితే పెంచుకునేదాన్ని, కానీ ఇది పాపం, అందుకే తెచ్చుకోవాలనుకుంటున్నాను. తప్పమ్మా, నువ్వు డాక్టర్వి, ప్రాణాలు కాపాడాలి, కానీ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయొద్దు పద. అలా పిన్ని దాన్ని కాపాడి ఇక్కడికి చేర్చింది. మీరు చేసిన పాపానికి నేను తల్లిదండ్రులు పోగొట్టుకున్నాను, కానీ నా పంతానికి అది తండ్రిని పోగొట్టుకోకూడదని మిమ్మల్ని బతికించాను. నేను బోయవాడి చేతిలో గాయపడ్డ పక్షిని, కానీ ఆ బోయ ఈనాడు వాల్మీకి, ఆ బిడ్డకు తండ్రి. అది నా బిడ్డగా బతకటం కంటే మీ బిడ్డగా బతకటం దాని భవిష్యత్తుకు మంచిది. నీ పేరేంటమ్మా? అమృత. మీరెవరు అంకుల్? నీ డాడీనమ్మా. సుమగంధమా కిందటి జన్మల అనుబంధమా, వరములా దొరికిన పవిత్ర ప్రేమ చైత్రమా రా 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 నా చైత్రమా. ఇప్పుడు నీ కోసమే నిరీక్షించాని తూర్పుగా, ఆశగా సుస్వాగతం ఆలాపించే చూపుగా. జీవితం దేవాలయం అయ్యిందమ్మా ఈ రోజున, నువ్విలా దేవేరిలా ఉంటే చాలు అంటున్నా. ఎగిరే ఈ పావురం మానిందయ్యా నీ నీడనా,
నీలోనే చూడాలంది పవిత్ర ప్రేమ ఓ చైత్రమా సుమగంధమా కిందటి జన్మరాను బంధమా వరములా దొరికిన పవిత్ర ప్రేమ చైత్రమా రా రా నా చైత్రమా ఎందుకు వచ్చారు ఇక్కడికి నా నేరానికి పనిష్మెంట్ కోసం వచ్చాను శిక్షించాల్సిన మీరు క్షమించినంత మాత్రాన నేను చేసిన తప్పు కరెక్ట్ అయిపోదు అందుకే నా పాపానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాను నన్ను క్షమిస్తానంటే అందరి ముందు నా తప్పు ఒప్పుకుంటాను బిడ్డ బాధ్యత తీసుకుంటాను మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను సారీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు హత్య చేసిన వాడికి జైలు శిక్ష వేసినంత మాత్రాన చనిపోయిన వాడు తిరిగి రాడు మీరు మంగళసూత్రం కట్టి మీ తప్పు ఒప్పుకున్నంత మాత్రాన నా బతుకు బంగారం అయిపోదు పోయిన మా పరువు తిరిగి రాదు పోయిన నా తల్లిదండ్రుల ప్రాణాలు తిరిగి రావు మీరే కాళి అని నాకు తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని కాపాడాను కాబట్టి మీరంటే నాకు ఏదో ప్రేమ ఉందని అనవసరంగా భ్రమపడకండి ఒక మనిషి చచ్చిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను కాబట్టి మీకు ట్రీట్మెంట్ ఇచ్చాను అంతకు మించి మీరంటే నాకు ఏ అభిప్రాయమూ లేదు దయచేసి ఇంకెప్పుడు నా దగ్గర ప్రేమ పెళ్లి అని అనవసరమైన ప్రసక్తి తీసుకురాకండి వెళ్ళండి చాలా తప్పు చేశావమ్మా డాక్టర్గా అతనికి ప్రాణం పోసావు మనిషిగా అతని మనసును చంపేశావు తను నా కోసం గుడి కట్టి నన్ను ఏనాడో దేవతను చేశాడు పిన్ని దేవతల విగ్రహాలుగానే ఉండిపోతారు తప్ప మనుషుల్లా సంతోషాలకి సంసారాలకి పనికిరారు ఇన్నాళ్ళు చెప్పకుండా ఎక్కడికి లేవు బాబు నువ్వెక్కడున్నావో తెలియక మేమంతా ఎంత కంగారు పడిపోయామో తెలుసా పైగా వెళ్ళేటప్పుడు అంత వేదాంతమే మాట్లాడావు ఇంత మంచివాడివి నీకేం సమస్యలు ఉంటాయి బాసు నాకంటే మంచి వాళ్ళు ఉండబట్టి ఈ సమాజం ఇంకా నిలబడింది మేయర్ గా నామినేషన్ వేయడానికి రేపే ఆఖరి రోజు నువ్వు పోటీ చేయకపోతే రాక్షసులకు ఊరప్పగించిన పాపం నీదే అవుతుంది బాబు నేను పోటీ చేస్తున్నాను వాడేదో ఎలక్షన్ లో గెలిచినట్టు ఎందుకయ్యా అంత టెన్షన్ నామినేషన్ కదా వేసింది ఈ ఎలక్షన్ జరిగితే ఆడిని ఎక్కడం ఖాయం ఎలక్షన్ దాకా వాడు ఉండాలి కదా ఎలక్షన్ జరిగినా ఆడు ఓడిపోవడం ఖాయం అది ఎట్టకు నేను చెప్తా పదా నువ్వు డాక్టర్ అమ్మకి అన్యాయం చేసావని ఉన్నంత వాల్పోషన్ అడ్డించాను అంటే నేను చేసిన పాపం ప్రజలకు కూడా తెలిసిపోయిందన్నమాట అంతేకాదు రేపు మనం మీటింగ్ పెట్టే స్టేజ్ ఎదురుగానే వాళ్ళు స్టేజ్ కడుతున్నారు కంగారు పడకమ్మా ఇది వరకట్లుగా నేను హాస్పిటల్ కూల్ చేయడానికి రాలా గతంలో నీకు జరిగిన అన్యాయం తెలిసి నీకు సానుభూతి చెబుదామని వచ్చా నీ మీద అత్యాచారం చేసిన నీచుడు అంతు చూసేంత వరకు మేము నిద్రపోకూడదని నిర్ణయించుకున్నాం అందుకే నీ దగ్గరికి వచ్చాం ఆ రోజు పెళ్లిలో నిన్ను వెనకేసుకొచ్చాడని నీ హాస్పిటల్కి అండగా నిలబడ్డాడని నీ పేరున గాజులమ్మ గుడి కట్టించాడని సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి ఆని క్షమించద్దు డాక్టర్ అమ్మా వాడు చాలా తెలియగలవాడు నీ శీలానికి సమాధి కట్టి నీ గాజులకు గుడి కట్టించాడు అలాంటి వాడిని మేయర్ అవనిస్తే ఎన్నాళ్ళు హత్యలు చేసి నాయకులైన వాళ్ళంతా రేపటి నుంచి రేపులు చేసి ఎన్నికల్లో నిలబడడం అలవాటు చేసుకుంటారు అందుకే నువ్వు సమాజం ముందు నిలబడి వారి క్యారెక్టర్ ని కడిగేయాలి రామ్మా పదండి పాపా ఏమిటా నువ్వు చేస్తున్న పని దేవుళ్ళంటి మాణిక్యం బాబు గురించి జనముందు తప్పుగా చెప్తావా పిన్ని తప్పు చేసిన వాడెవడో తెలిసిన తర్వాత కూడా క్షమించడానికి నేనే మదర్ తెరసాని కాదు మామూలు మనిషిని సోదర సోదరి ముళ్ళారా ప్రియాతి ప్రియమైన నా ఓటర్ మహాశైలారా
మీ అందరికీ నా నమస్కారం. మీరు మహాత్మా గాంధీ గారంత మహానుభావుని కాకపోవచ్చు, కానీ రాజీవ్ గాంధీ గారి దగ్గర ఉన్న ఆశయాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు అంత గొప్పవాడు కాకపోవచ్చు, కేసరికి ఉన్నటువంటి ఆశయాలు మా బాయికి ఉన్నాయి. కాబట్టి మా బాయి కొట్టేసి జై కొట్టండి, ఆ మాణిక్యానికి హ్యాండ్ ఇచ్చి చీ కొట్టండి. ఆ మాణిక్యం గురించి మీకేం తెలుసు? పెళ్లి పెట్ల మీద కలిసిన ఆడకుట్టుని రేపేసి పారిపోయాడు. ఈ అమ్మాయి అమ్మా నాన్న ఆత్మహత్యలు కారణమయ్యాడు. అంతేకాదు వాటర్ మాసేలరా, పెళ్లి కాకుండానే డాక్టర్ గారి కడుపు చేసి ఈ నిజాలు గనక బయట పెడితే నేను చంపేస్తా అని ఇప్పటికి కూడా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు. కావాలంటే ఈ విషయం ఆవిడ గారే మీకు స్వయంగా చెప్పుద్ది. ఏమండి రామ్మ చెప్ప. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. మాణిక్యాన్ని ఎలక్షన్ లో ఓడించడానికి ఈ రత్తయ్య గారు ఎమ్మెల్యే గారు పన్నిన కుట్ర ఇది. మాణిక్యం నా జీవితం నాశనం చేయలేదు, నా హాస్పిటల్ ని ఈ రత్తయ్య కబ్జా నుండి కాపాడాడు. మాణిక్యం మూలంగా మా కుటుంబం నాశనం అయిపోలేదు, ఆయన మూలంగా ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి, ఎందరో పేదలకు పెళ్లిళ్లు చేశారు, ఎందరినో చదివించారు, సంస్కరించారు. అలాంటి మహానుభావుడు నా జీవితాన్ని నాశనం చేశారంటే మీరు నమ్ముతారా? వీళ్ళే ఊరంతా పోస్టర్లు వేసి ఆయన పరువు నా పరువు బజారుకి ఎక్కించారు. ఈ విషయం మీ అందరికీ చెప్పే అవకాశం కోసమే నేను ఈ వేదిక ఎక్కాను. ఒక ఆడదానికి అన్యాయం జరిగిందని ముసలి కన్నీళ్లు కార్చే వీళ్ళు ఎంతో మంది ఆడవాళ్ళకి పసుపు కుంకాలని దూరం చేశారు. మంచితనాన్ని మానవత్వాన్ని ఏమాత్రం గౌరవించని వీళ్ళు మేయర్ అయితే ఊరు నాశనం అవుతుంది. అందుకే మాణిక్యాన్ని గెలిపించండి. నాకు ఆ పదం వద్దు, అందుకు నేను అర్హుడిని కాను. నా తోడబుట్టిన తల్లి సాక్షిగా చెప్తున్నాను, తాగిన మైకంలో నేనే డాక్టర్ శకుంతలాదేవి జీవితాన్ని నాశనం చేశాను. నా కారణంగా ఒక బిడ్డకు తల్లై కన్న వారికి ఉన్న ఊరికి దూరమై అరణ్యవాసం చేస్తున్న సీతమ్మ ఆ దేవత. గాజులమ్మ పేర నేను కట్టించిన ఆ దేవాలయం ఉందో లేదో తెలియని ఏ దేవత కోసమో కాదు, నా మూలంగా బలైపోయి ప్రాణం ఉండి శిలగా బతుకుతున్న ఆ డాక్టర్ అమ్మ కోసం. బిడ్డ బలంగా గుండెలపై తన్నిన నొప్పి భరిస్తూ చిరునవ్వుతో బిడ్డకు పాలిస్తుంది తల్లి. నేను మృగంలా ప్రవర్తించిన నన్నింకా మనిషిలా చలామణి చేయాలని చూస్తుంది ఆ దేవత. పెళ్లి చేసుకుంటానని అడిగినా కాదని పెళ్లిగాని తల్లిగా మిగిలిపోయి నన్ను మాత్రం మచ్చలేని రాజకీయ నాయకుడిని చేయాలని చూస్తుంది. వద్దు, నాలాంటి నైతిక విలువలు లేని మనిషికి రాజకీయాలు నడిపే అర్హత లేదు. నేను చేసింది తెలియక చేసిన తప్పే, కానీ అది సరిదిద్దుకోలేని తప్పు. అందుకు శిక్ష ఒకటే దానికి సరైన పరిష్కారం. నాలాంటి వాణ్ణి ఊరికే వదలకూడదు, రాళ్లతో కొట్టి చంపాలి, కత్తులతో పొడిచి చంపాలి, ఊరి తీసి మరీ చంపాలి. రండి రండి చంపండి. వీల్లేదు, మీలాంటి దేవుడు మాకు దూరం కావడానికి వీల్లేదు. మీరు చేసిన తప్పు శిక్ష చావడం కాదు, డాక్టర్ అమ్మను పెళ్లి చేసుకోవడమే.
इन नोट भी Yeah.